三。విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ ఒకసారి స్మరించుకుంటూ, ఎన్నో సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగా అలా కూర్చునేవాడిని, ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. దానికి ముఖ్యంగా అమ్మా నాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం, మా స్కూల్లో మా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం, ఆ తర్వాత నేను పెరిగిన చోట ఆ సమాజం ఇచ్చిన ప్రోత్సాహం, ఈ మూడింటిని తీసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడగలిగే ధైర్యాన్ని నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇంతకు ముందు కూడా వచ్చాను నేను బోధనకి. నేను పక్కనే ఉన్న నాందేడ్ జిల్లాలో ఎస్పీగా పనిచేసేవాడిని. నేను మహారాష్ట్రలో ఐపీఎస్గా చేశాను, ఒక 28 సంవత్సరాలు పనిచేశాను. అందులో 21 సంవత్సరాలు మహారాష్ట్రలోనూ, తర్వాత 7 సంవత్సరాలు హైదరాబాద్లోనూ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి 1-2 సార్లు రావడం జరిగింది. ఆ విధంగా బోధన చాలా సుపరిచితమైన గ్రామం నాకు. నిజామాబాద్ జిల్లా నాందేడ్ నుంచి వెళుతున్నప్పుడు వయా కామారెడ్డి ఇటే వెళ్ళేవాళ్ళం. కాబట్టి మళ్ళా ఒకసారి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం మంచి పౌరుల్ని దేశానికి అందించాలన్న తపనతో ఇక్కడ చేస్తున్న కృషి, ముఖ్యంగా కృష్ణమోహన్ గారు, మల్లికార్జున ప్రసాద్ గారు, చక్రవర్తి గారు, మిగతా ఉపాధ్యాయులు వీరందరూ కలిసి గత 25 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి చేస్తున్న కృషిని చూసి ఒకసారి వాళ్ళను కలవాలి, వాళ్ళ శిక్షణలో చదువు నేర్చుకుంటున్న మిమ్మల్ని అందరినీ కూడా కలిసే ఒక అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమ వేళను సమయాన్ని తీసుకొని వచ్చిన సీనియర్ సివిల్ జడ్జి గారు శివరామ ప్రసాద్ కృష్ణ ప్రసాద్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఎక్కడైనా జరుగుతున్నా, మంచి విద్యార్థులు తయారవుతున్నారన్న ఒక సూచన ఎక్కడైనా దొరికినా కూడా అందరికీ అక్కడికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే మేమంతా కూడా దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండబోతోంది అని ఆతృతంగా ఎదురు చూస్తున్నాను. నేను డాక్టర్ కలాం గారితో పనిచేశాను, డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడూ మాకు ఏం చెప్పేవారంటే, మన రోజు దినచర్య దేశ భవిష్యత్తులో కలిసి మొదలు పెడితే చాలా బాగుంటుంది అనేవాడు. అందుకనే వీలైనప్పుడల్లా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అక్కడున్న విద్యార్థులతో కలిసి వాళ్ళ ఆలోచనలు మనం పంచుకుంటే మనం దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది ఒక అంచనా వస్తుంది మనకని ఆయన చెబుతుండేవాడు. కాబట్టి ఆయన ఆదేశాలు తీసుకొని ఇప్పటివరకు సుమారుగా 25 లక్షల మంది మీలాంటి విద్యార్థులను కలిసే అవకాశం నాకు దొరికింది, వాళ్లతో నా ఆలోచనలు పంచుకునే అవకాశం కూడా దొరికింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కొత్త ఆంగ్ల సంవత్సరం మొదలై ఈ సంవత్సరంలో ఇంత పెద్ద సమూహంతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కల్పించినందుకు మరి ఒకసారి కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా హాస్టల్స్లో ఉంటారని చెప్పడం జరిగింది. హాస్టల్స్లో ఉండడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను కూడా చిన్నప్పుడు 5, 6, 7 తరగతులు హాస్టల్లోనే ఉన్నాను, తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ ఇవన్నీ కూడా హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు మనం ఏ విధంగా ఆధారపడి ఉండాలి అన్నది మనకు తెలుస్తుంది. ఒక సమాజంలో రేపు అందరి మీద ఎలా ఆధారపడి ఉండాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది. అందుకనే చాలా చోట్ల మనకి గేమ్స్ ఆడిస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ కానీ టీమ్ గేమ్స్ అంటామంట. అవి ఎందుకు మనం చేస్తామంటే, ఒక సమాజంలో కనుక మనం గెలవాలంటే అందరి సహకారంతోనే మనం గెలవగలము అన్న ఒక సందేశం, ఒక మెసేజ్ దాని నుంచి దొరుకుతుంది అన్నమాట. అందువల్ల హాస్టల్లో ఉన్న మీ అందరూ కూడా సమయాన్ని ఎక్కువ వృధా కానివ్వకుండా అనేక కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరందరూ ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటాను.
ఆ తర్వాత పరీక్షలు వస్తున్నాయని ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలామంది పరీక్షలంటే భయపడతారన్నమాట. కానీ పరీక్షలకు ఎందుకు భయపడాలి? పరీక్షలు అందుకనే నరేంద్ర మోడీ గారు అన్నారు, మన ప్రధానమంత్రి గారు, పరీక్ష అంటే ఒక పండగలాగా మనం భావించాలి. ఎందుకంటే మనం పండగల కోసం ఎదురు చూస్తుంటాం, ఎప్పుడు సంక్రాంతి వస్తుంది, ఎప్పుడు దీపావళి వస్తుంది, ఎప్పుడు వినాయక చవితి వస్తుందని ఆ రోజు చాలా సంబరంగా మనమంతా ఆనందంగా గడుపుకుంటాం. అదేవిధంగా పరీక్ష అంటే ఒక సంవత్సరం పొడుగున మనం చేస్తున్న ఏదైతే కృషి చేస్తున్నామో దాన్ని ప్రదర్శించడానికి, చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి పరీక్షలను ఎప్పుడు పండగలాగా భావించండి అని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక సంవత్సరం చదివిన తర్వాత, మా గురువు గారు ఉండేవారు అక్కడ, ఆయన పేరు భారతీశం గారు, నేను చదువుకుంటున్నాను, ఆయన మాకు ఎలా తయారు చేశారంటే, మేము చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో 15 questions ఇచ్చేవారు, 15 questions, అందులో యూ హ్యాడ్ టు ఆన్సర్ 10 questions, చాయిస్ ఉండేది 5 questions. కానీ ఆయన మమ్మల్ని ఎలా ట్రైన్ చేశారంటే, మేము 15కు 15 రాసేసాము, రాసేసి పైన ఆన్సర్ షీట్ మీద కరెక్ట్ అని 10 అని రాసేవాడు అందరు. అంటే ఎవరైతే మన పరీక్షా పేపర్లు కరెక్ట్ చేస్తారో వాళ్ళకు మనం సూచన ఇస్తున్నాం. పేపర్లో మనకు సూచన ఇచ్చారు 15లో 10 రాయండి, కానీ మేము 15కు 15 చేసేసాము, మీరు ఏ 10 కావాలన్నా మీరు కరెక్ట్ చేయండి, నాకు 150కి 150 మార్కులు వస్తాయని చెప్పేసి ఆ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆయన మాలో ప్రవేశపెట్టారు. అందువల్ల ఛాయిస్ ఎప్పుడో చూసుకోకూడదు, ఎందుకంటే జీవితంలో ఛాయిస్ ఉండదు ఎక్కువ. పేపర్లో ఛాయిస్ ఉండొచ్చు, కానీ రేపు జీవితంలో ఛాయిస్ ఉండదు. ప్రతి దాన్ని మనం ఎదుర్కోవాలి. ఏదైనా సమస్య మన ముందు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలగాలన్నమాట. అందుకని ఎడ్మండ్ హిల్లరీ అని ఆయన ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతాడు, ఆయన ఒక్కసారి ఎక్కలేదు, చాలా ప్రయత్నాలు చేశాడు. 20వ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆల్మోస్ట్ చేరుతున్నాను అనుకున్నప్పుడు మంచు తుఫాన్ వచ్చేసి అతను మళ్ళా కిందికి బేస్ క్యాంప్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ చేరబోతున్నానన్న క్షణంలో మళ్ళా కిందికి వచ్చేసేనా అని అతను నిరుత్సాహపడలేదు. ఆ ఎవరెస్ట్కి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, నువ్వు రాయి, నేను మనిషి, నువ్వు ఎదగలేవు, నేను ఎదుగుతాను, నేను వచ్చి ఒకరోజు నిన్ను ఓడిస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ అటెంప్ట్లో వెళ్ళి పైన ఎవరెస్ట్ని ఎక్కగలిగారనమాట. అది మనిషికి, మిగతా వాళ్ళకు ఉన్న డిఫరెన్స్. కాబట్టి ఎప్పుడూ మనం జీవితంలో నిరుత్సాహపడదు. ప్రతిసారి కూడా విజయం సాధిస్తామన్న పట్టుదలతో కనుక మనం వెళ్ళగలిగితే విజయం మన దగ్గర ఉంటుంది. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, పెద్ద పెద్ద సిటీల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్లోనూ పెద్ద ధనవంతుల పిల్లలు అయితే తప్ప వాళ్లకు పెద్ద ర్యాంకులు, మంచి ర్యాంకులు వస్తాయి, మాకు రాలేవు అనుకుంటారు. మొన్న నేను రామేశ్వరం అంటే, రామేశ్వరం తెలుసా? రామేశ్వరం అబ్దుల్ కలాం గారు అక్కడ పుట్టారు. రామేశ్వరం చూడడానికి వెళ్ళారు, వాళ్ళ ఇంటిని మ్యూజియంగా తయారు చేశారు అక్కడ. ఆయన కోసం ఒక కొత్త మెమోరియల్ కూడా కట్టారు. ఆ రెండు చూడడానికి వెళ్ళాను. అదేవిధంగా రామేశ్వరంలో ఒక పెద్ద గుడి కూడా, మందిరం, రామేశ్వరం శివుడి యొక్క మందిరం. సో ఉదయం మేము వెళ్ళాం, నేను మా భార్య ఇద్దరం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. బయట అక్కడ తామర పూలు సమర్పిస్తారు దేవుడికి, అక్కడ కొనుక్కున్నాం తామర పూలు తీసుకొని. ఆ వ్యక్తిని అడిగాను నేను, అమ్మాను, ఎక్కడి నుంచి తెచ్చావు తామర పూలు అంటే, ఇక్కడ ఒక చిన్న సరస్సు ఉంది సార్, కొలను ఉంది, అందులో రోజు ఉదయాన్నే నేను వెళ్ళి పట్టుకొస్తాను, అక్కడ చాలా బురదంతా ఉంటుంది, దాని నుంచి లోపలికి వెళ్ళి నేను తీసుకొస్తాను. తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ తామర పూలు వెళ్ళి పూజారికి ఇస్తే, ఆ పూజారి తామర పూలు దేవుడి యొక్క పాదాల దగ్గర, శివలింగం ఉంది, ఆ శివలింగం దగ్గర పెట్టాడు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఎక్కడో బురదలో పుట్టిన తామర పూలు గుడిలోకి వచ్చిన తర్వాత అవి దేవుడి కాళ్ళ దగ్గరికి వెళుతున్నాయి. అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది చాలా ముఖ్యం. అది మనం నేర్చుకోవాలి. మనం ఆదిలాబాద్లో పుట్టిండొచ్చు, పైసాలో పుట్టిండొచ్చు, చిన్న గ్రామంలో పుట్టిండొచ్చు, దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా. ఆ క్రైటీరియా కాదు మనం. మనం ఏ విధంగా శ్రద్ధతో మనం చదువుకున్నామో, ఏ విధంగా మనం అభివృద్ధి చెందామో, చివరిగా మనం ఎక్కడికి చేరుకున్నామన్నది చాలా ముఖ్యం. అందువల్ల మీలో అలాంటి అపోహలు ఏమన్నా ఉంటే అవి తీసేసేయండి పక్కన. ఎందుకంటే విద్య అన్నది ప్రతి ఒక్కరికి సేమ్ అదే విద్య మీకు చెప్పబడుతుంది. అందరికీ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో, అవన్నీ కూడా సమానంగానే ఉంటాయి.
ఆ అవకాశాలను మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నది చాలా ముఖ్యం. అంటే ముఖ్యంగా మన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మన వ్యక్తిత్వాన్ని మనం ఏ విధంగా మార్చుకుంటున్నాం, మనం ప్రతిరోజు ఏదైనా నేర్చుకుంటున్నామా, ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకొని మన విలువలను పెంచుకుంటున్నామా అన్నది కూడా మనం చూడటం చాలా ముఖ్యం. విలువలు పెంచుకోవడం అన్నది చాలా ముఖ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలు కొన్నారు, పాలు ఇప్పుడు 35-40 రూపాయలు ఉంటుంది అర లీటర్ లీటర్. దాన్ని మనం పెరుగుగా మార్చామనుకోండి, దాని విలువ వేరేగా ఉంటుంది. దాన్ని బాగా చిలికి మనం వెన్నలాగా తయారు చేసామనుకోండి, దాని విలువ వేరేగా ఉంటుంది. ఆ వెన్నను కాచి నెయ్యిగా తయారు చేస్తే దాని విలువ వేరేగా ఉంటుంది. అంటే పాలు నుంచే మొదలైంది ఇదంతా, కానీ ప్రతి చోట కూడా దాని విలువను పెంచుకుంటూ పోతుంటే దాని విలువ కూడా పెరుగుతూ పోతుంది. అదేవిధంగా మన విలువలను ఎలా పెంచుకోవాలన్నది కూడా మనం ఆలోచించు. దానికోసం ఒక చిన్న ఉదాహరణ, చిన్న కథ చెప్పాను. మైకేల్ జోర్డాన్ అని ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. అతను తన స్వీయ చరిత్ర రాశాడు. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ఆ పిల్లవాడి మీద ప్రభావం చూపించాడని రాశాడు. మైకేల్ జోర్డాన్ చిన్న పిల్లవాడు, ఒక 5-6 తరగతుల్లో చదువుతున్నాడు. వాళ్ళ నాన్న ఒకరోజు పిలిచి ఆ అబ్బాయిని ఒక టీషర్ట్ ఇచ్చాడు. టీషర్ట్ తెలుసు కదా, మామూలు మనం వేసుకుంటాం. ఆ టీషర్ట్ అక్కడ అమెరికాలో $1 విలువ, ఇప్పుడైతే $72 సో $1 విలువ చేసే టీషర్ట్ ఇచ్చి, ఇది $2 అమ్ముకుని రా అన్నాడు. $1 టీషర్ట్ని ఎంత కమ్మాలి? $2 కమ్మాలి. మనమైతే మన నాన్నగారితో మనం ఎలా అమ్ముతాం? $1 ఎవరైనా అమ్ముతారా? $2 మీకు మార్కెట్ ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఎందుకు కొనుక్కోవాలి? ఇవన్నీ మనం మాట్లాడతాం. కానీ జోర్డాన్ మాట్లాడు, ఆలోచించాడు. ఈ $1 ఇచ్చే టీషర్ట్ని నేను $2 ఏ విధంగా అమ్మాలి అని ఒక్కసారి ఆలోచించుకున్నాడు. ఆలోచన మెరిసింది మెదడు. మైకేల్ జోర్డాన్ వాళ్ళ ఫ్రెండ్ బ్రహ్మాండంగా పాటలు పాడతాడు, గిటారిస్ట్ కాబట్టి. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు టీషర్ట్ను తీసుకొని. ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి ఇలా ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద టీషర్ట్ పెట్టి వాళ్ళిద్దరు అలా నిలబడి వీళ్ళ ఫ్రెండ్ గిటార్తో వాయించడం మొదలుపెట్టాడు, మంచి పాటలు పాడడం మొదలు. ఎవరైనా అలా చూడగానే అందరూ చాలామంది గుమిగూడారు, అరే పిల్లలు బ్రహ్మాండంగా పాడుతున్నారే. అప్పుడు అడిగారు, అవి ఒక 10-15 నిమిషాల తర్వాత, ఏం కావాలంటే ఈ టీషర్ట్ అమ్మాలని వచ్చామంటే ఎంత అంటే $2. ఒక వ్యక్తి $2 ఇచ్చేసి కొనేసుకొని అడిగి ఈ $2 పుచ్చుకొని మైకేల్ జోర్డాన్ పరుగు పరుగును వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇచ్చిన టాస్క్ని వెంటనే నేను ఆ రోజే నేను పూర్తి చేశానని చెప్పి పరుగు పరుగున వెళితే వాళ్ళ నాన్నగారు అలా చూసి ఏం మాట్లాడాడు. మరుసటి రోజు ఇంకొక టీషర్ట్ ఇచ్చి అదే మళ్ళీ $1 టీషర్ట్, దీన్ని $100 అమ్ముకురా. మనమైతే మళ్ళా గొడవపడేవాడు, ఎలాగో కష్టపడి $2 అమ్ముకొచ్చాను, ఈరోజు అదే టీషర్ట్ను మళ్ళీ $100 అమ్మమంటున్నారు. కానీ జోర్డాన్ మాట్లాడారు, ఎందుకంటే తన మీద తనకున్న విశ్వాసం. ఏదైనా పని నాకు నాన్నగారు ఇచ్చారంటే దాన్ని సాధించాలన్న తత్వం. అప్పుడు కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ కాలంలో మిక్కీ అండ్ డొనాల్డ్ అని చాలా కార్టూన్ సీరియల్ చాలా ఫేమస్, ఇప్పుడు కూడా వస్తుంటాయి అప్పుడు, చాలా ఫేమస్ అప్పుడు. వాల్ట్ డిస్నీ తయారు చేసింది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇది మంచి ఆర్టిస్ట్, ఆ తెల్లని టీషర్ట్ మీద పెయింట్ కలర్స్ తెచ్చి బ్రహ్మాండంగా మిక్కీ డొనాల్డ్ బొమ్మలు వేసాడు. దాన్ని చాలా చూడముచ్చటగా ఉంది. దాన్ని చక్కగా తయారు చేసి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టగానే పిల్లలందరూ చేరిపోయారు, మిక్కీ డొనాల్డ్ మిక్కీ డొనాల్డ్ మిక్కీ డొనాల్డ్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. వచ్చి ఎంత ఈ టీషర్ట్ అంటే $100 అండి. ఒకతను మళ్ళీ $100 ఇచ్చేసి కొనుక్కొని వెళ్ళాడు. మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మైకేల్ జోర్డాన్ వాళ్ళ నాన్న దగ్గర. చూడండి, మీరు 2 రోజుల్లో నాకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి. వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఏమనలేదు, ఊరికే ఉన్నారు. మరుసటి రోజు మళ్ళా పిలిచి ఒక టీషర్ట్ ఇచ్చి $500 అమ్ముకున్నాను. మనమైతే మళ్ళా గొడవ పడేవాళ్ళం, కానీ జోర్డాన్ గొడవ పడ్డ ఆలోచించి ఎలా దీన్ని విలువ పెంచాలి అనుకుని పేపర్ చూస్తున్నాడు రోజు. మైకేల్ జోర్డాన్ యొక్క అలవాటు రోజు న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ చదువుతుంటే అక్కడ ఒక పెద్ద పాపులర్ సింగర్ మైకేల్ జాక్సన్ అని ఒకతను ఉన్నాడు అమెరికా. ఆ మైకేల్ జాక్సన్ అన్న అతను వాళ్ళ ఊరికి దగ్గరగా పక్క ఊరికి ఈరోజు ఏదో షో ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి పేపర్లో చదివాడు.
వెంటనే ఐడియా వచ్చింది. ఈ టీషర్ట్ తీసుకున్నాడు, వెంటనే పరిగెత్తాడు. ఆ మైకేల్ జాక్సన్ ఎక్కడ ఉన్నాడో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి కొంతసేపు అయిన తర్వాత మైకేల్ జాక్సన్ బయటకు వచ్చాడు. వస్తే చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. మరి ఏం కావాలి నీకు అన్నాడు. అంటే ఏం లేదు, ఆ పిల్లవాడు టీషర్ట్ పెట్టి దీని మీద మీ సంతకం చేయండి అన్నాడు. అని జేబులో ఉన్న మార్కర్ పెన్ తీసి ఇచ్చాడు. అప్పుడు వెంటనే మైకేల్ జాక్సన్ దాని మీద సంతకం పెట్టి థ్యాంక్స్ చెప్పేసి పిల్లవాడు మార్కెట్కి పరిగెత్తి టీషర్ట్ పెట్టి విశ్వవిఖ్యాత సింగర్ మైకేల్ జాక్సన్ స్వయంగా సంతకం చేసిన టీషర్ట్ ఇక్కడ ఉంది, ఎవరు కొనుక్కుంటారంటే జనాలు మోగారు. వేలంపాట పెట్టాడు దానికి. ఫైనల్గా $750 పలికింది. సో $750 ఇచ్చి అమ్మేసి ఆ $750 తెచ్చి వాడి నాన్నగారు ఇచ్చి, వాడి నాన్నగారు అప్పుడు సుభాష్. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టీషర్ట్ ఒకటే క్వాలిటీ, సేమ్ టీషర్ట్. ఆ 3 సార్లు ఇచ్చిన టీషర్ట్ ఒకటే. ఒకదాన్ని $2 అమ్మాడు, రెండవ దాన్ని 100 అమ్మాడు, మూడవది 750 అనుకుంటే 750 అమ్మగలిగాడు. ఈ అన్నిటిలో అతను చేసింది ఏంటంటే దాని విలువను పెంచాడు, వాల్యూ అడిషన్. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ గాత్రం ద్వారా, రెండవసారి మిక్కీ డొనాల్డ్ బొమ్మలు వేయడం ద్వారా, మూడవది విశ్వవిఖ్యాత మైకేల్ జాక్సన్ యొక్క సంతకం ఆటోగ్రాఫ్ ద్వారా దాన్ని విలువను పెంచాడు. కాబట్టి మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ప్రతిరోజు మన విలువను పెంచుకుంటూ వెళుతూ ఉంటే మనం విజయాలను బ్రహ్మాండంగా సాధించగలము అన్నది మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు మరుసటి రోజులో మీలో ఏదో ఒక మార్పు రావాలి. ఏంటంటే మీరు ఇక్కడ సెల్ ఫోన్లు వాడతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్య సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటాను. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఒక సెల్ఫీ అంట. సో నేను పిల్లలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఏం చెప్తుంటానంటే రోజు ఒక సెల్ఫీ తీసుకోండి మీరు పడుకునే, ఆరు మీ దీన్ని అద్దంలో చూసుకోండి. నిన్నటి మీకు ఈరోజుకి మీకు తేడా తెలియాలన్నమాట. అంటే కేవలం దీంట్లో విగ్రహంలో కాదు, మీరు చేస్తున్న పనుల్లో ఏమన్నా మీలో మార్పు వచ్చిందా అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. అప్పుడు మీలో నిజమైన మార్పు వచ్చిందని దానికి ఒక గుర్తు. అందువల్ల ప్రతిరోజు ఏదో ఒక కొత్త విధానాన్ని, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకని నేను ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని నేను ఎక్కడో పుస్తకంలో రాసుకుంటుంటాను. ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పారు, ఆరు నా దగ్గర ఉన్న ఈ ఐప్యాడ్ అన్న పరికరంలో దాంట్లో నోట్ చేసుకుంటూ ఉంటాను. అందువల్ల రోజు కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ వెళితే ఏమవుతుందంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత అసాధ్యం అన్నది ఏదీ ఉండదన్నమాట. అందువల్ల మనిషికి ఫస్ట్ కావాల్సింది వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం, ఆత్మవిశ్వాసం. దాన్నే యాటిట్యూడ్ అంటాము, దాన్నే దృక్పథం అని కూడా అంటాము, ఆ ధోరణి అంటాము. దానికోసం కలాం గారు మాకు బ్రహ్మాండమైన ఉదాహరణ ఇచ్చారు. అబ్దుల్ కలాం ఆయన మాకు వర్షాకాలం గురించి చెప్పేవారు. వర్షాకాలంలో మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, వర్షాకాలం గమనించినప్పుడు ఏమవుతుందంటే వర్షం పడగానే పక్షులన్నీ భయపడిపోతాయి. ఈ వర్షానికి భయపడిపోయి అక్కడ ఇక్కడ దొరుకుతాయి, కొన్ని చెట్లలో దొరుకుతాయి, కొన్ని ఆ బిల్డింగుల్లో దొరుకుతాయి, ఇలాంటివన్నీ దూరిపోతాయి. కానీ గరుడ పక్షులు ఈగ అదేం చేస్తుందంటే మేఘాల మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఈ మేఘాల నుంచి పడే వర్షం వల్ల మిగతావన్నీ భయపడుతుంటే ఈ గరుడ పక్షి వచ్చేసి మేఘాల మీదకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతుంటుంది అనమాట. దాన్ని యాటిట్యూడ్ అని చెప్తారు ఆయన. యాటిట్యూడ్ ఏదైతే మనకు సమస్య సృష్టిస్తుందో ఆ సమస్య మీదకి మనం వెళ్ళిపోవాలి. ఆ సమస్య కన్నా మనం ఎక్కువ ఎదగలిగితే ఆ సమస్య మనకు సమస్య అనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పరీక్షల సమస్యగా అనిపించాయి ఎవరు, ఆ పరీక్షలు సమస్యగా ఉన్నప్పుడు ఆ పరీక్షల మీదే మనం ఆధిపత్యం సాధిస్తే మనకు ఎటువంటి అపజయం ఉండదు అనమాట. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి. అందుకని కలాం గారు ఇంకోటి అనేవాడు, అందరూ నల్ల రంగు మంచిది కాదని అంటుంటారు, బ్లాక్ కలర్ ఈజ్ నాట్ గుడ్ అంటుంటారు, కానీ దేశ భవిష్యత్తును బయటికి తీసుకొచ్చేది బ్లాక్ బోర్డే అంటారు. బ్లాక్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ బోర్డ్ నుంచే దేశ భవిష్యత్తు బయటకు వస్తుంది. ఆ విధంగా మనం అనుకోవాలి. కాబట్టి ఆ విధమైన దృక్పథం మీలో ఉండడం చాలా ముఖ్యం. ది ఫస్ట్ క్వాలిటీ ఆర్ ది సెకండ్ క్వాలిటీ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇస్ ఆర్ ఫస్ట్ క్వాలిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ది యాటిట్యూడ్. ఇది బ్రహ్మాండంగా ఉంది.
రెండవ ముఖ్యమైన విషయం, విద్యార్థుల్లో ఉండాల్సిన రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే క్రమశిక్షణ. ఇది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేకుంటే మనిషి ముందుకు ఎదగదు. అంటే దీన్ని డిసిప్లిన్ అంటాం మనం ఇంగ్లీష్. అంటే మనం నిర్దిష్టమైన విధానంలో మనం వెళ్ళాలి. సమయపాలన, నిర్దిష్టంగా క్లాసులో కూర్చున్నప్పుడు డిసిప్లిన్డ్గా కూర్చోవడం, మాస్టర్ చెప్తుంది నేర్చుకోవడం, వీటన్నిటినీ కూడా బయటికి వెళ్ళినప్పుడు చక్కగా నడవడం, బాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు మనలో క్రమశిక్షణ మొదలవుతుంది. క్రమశిక్షణ లేనివాడికి క్రమశిక్షణ ఉన్నవాడికి చాలా తేడా ఉంది. అందువల్ల రెండవ ముఖ్యమైన లక్షణం మనకు కావాల్సింది వచ్చేసి క్రమశిక్షణ. కాబట్టి మొదట కావాల్సింది యాటిట్యూడ్, రెండవ మంచి విషయం డిసిప్లిన్. ఈ రెండు ఎవరిలో ఉంటాయో వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. మీరు ఎవరైనా చూడండి, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళ జీవిత చరిత్రలు మీరు చదివితే వారందరూ కూడా క్రమశిక్షణ ఒక పద్ధతిని పాటించి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అని వింటారు. బిల్ గేట్స్ ఆయన ప్రతిరోజు పడుకోబోయే ముందు కనీసం ఒక గంట చదువుతాడు. కొత్త విషయాలు చదువుకొని నేర్చుకుని ఆ విషయాలు ఇప్పటికి కూడా ఈరోజు కూడా రాసుకుంటాడు. తర్వాత మీ ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్ అని అతను, అతను కూడా ఆఫీసులో అందరికన్నా ముందు ఆయన వెళతాడు. ఎందుకంటే ఎవరో రాకముందే నేను వెళ్ళి నా పనులు నేను చేసుకోవాలని వెళ్తాడంటే, ఇదంతా ఏంటంటే మనిషిని ఒక క్రమశిక్షణలో తీసుకువెళ్ళే మార్గం అన్నమాట. కాబట్టి క్రమశిక్షణలో మనం ఉన్నప్పుడు ఆ మాస్టర్ గారు అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అక్కడ నిలబడినాడంటే మనలో క్రమశిక్షణ ఎక్కడ తప్పుతుందని అన్నమాట. కాబట్టి అది అందుకని మాస్టర్ గారు మీ వైపు చూస్తున్నారు, అక్కడ ఎవరు మాట్లాడతారు మాట్లాడితే పక్కన తీసేద్దామని చెప్పేసి. కాబట్టి ఆ మాస్టర్ గారు అవసరం మనకు రాకూడదు, ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కాబట్టి. కాబట్టి ఆ క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేనప్పుడు మనిషి ఆ విధంగా ఆలోచించగలమాట. కాబట్టి రెండు లక్షణాలు నేను చెప్పాను, మొదటిది వచ్చేసి యాటిట్యూడ్, రెండోది వచ్చేసి డిసిప్లిన్. కలాం గారు చెప్పేవారు ఈ రెండు పదాలు చాలా గొప్ప పదాలని. ఈ రెండు పదాలని మనం ఇంగ్లీష్ నుంచి గణితంలోకి మారిస్తే, ఇంగ్లీష్ నుంచి గణితంలోకి మారిస్తే ఈ రెండింటికి 100 వస్తుందంటారు. అంటే యాటిట్యూడ్ అన్న పదాన్ని రాసి ATTITUDE DASCIPLINE ఈ రెండు రాసి దానికి నంబర్లు ఇవ్వండి. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, ఈకి 5 ఇలా ఇచ్చి ఈ రెండు పదాల మీద రాసి వాటన్నింటిని కలిపామనుకోండి, యాటిట్యూడ్కి 100 వస్తుంది, డిసిప్లిన్కి కూడా 100 వస్తుంది. కాబట్టి మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనకు చక్కని దృక్పథం, చక్కని డిసిప్లిన్ కావాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, వీటితో పాటు ఇంకొకటి కూడా కావాలి, దానికి కూడా 100 మార్కులు వస్తాయి. అది సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్, అందులో 3 పదాలు ఉంటాయి. ఏ సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 వర్డ్స్, దానికి కూడా మనం నెంబర్ ఇచ్చి దాన్ని కూడా కూడితే అది కూడా 100 వస్తుంది. దాన్ని మీకు పరీక్ష ఇప్పుడు మీరు చెప్పాలి. యా మాస్టర్ గారు చెప్పారు, కానీ కుర్రాళ్ళు చెప్పాలి పిల్లవాడు. ఏంటా సెంటెన్స్? ఏంటి 3 పదాలు ఉంటాయి. దెర్ ఆర్ 3 వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఇఫ్ యూ యాడ్ దెమ్ అప్ యూ గెట్ 100. అది ఐ లవ్ ఇండియా. కాబట్టి మీరు హాస్టల్కి వెళ్ళిన తర్వాత రాసి చూసుకోండి, 3 యాటిట్యూడ్ రాయండి, డిసిప్లిన్ రాయండి, ఐ లవ్ ఇండియా రాయండి, ఆ 3 చేయండి, 100 వస్తుంది. కాబట్టి మనం మంచి పౌరుడిగా ఎదగాలంటే మనకు కావాల్సింది మంచి దృక్పథం, మంచి క్రమశిక్షణ, భారతదేశాన్ని మన మాతృదేశాన్ని ప్రేమించేతం. ఈ 3 కనుక మనలో ఉంటే మనల్ని ఆపేవారు ఎవరు లేరు. మనం విజయాలను సాధిస్తూనే మనం ముందుకు వెళ్ళగలము. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఈ 3 లక్షణాలు చాలా ముఖ్యం. తర్వాత నేర్చుకుంటున్న విషయం మీద 100% దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వచ్చాం. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ దాని మీద 100% మనం ఇప్పుడు మీరు వింటున్నారు. కాబట్టి మీ ఇప్పుడు మీ ధర్మం ఏంటంటే నేను మాట్లాడుతున్న దాని మీద 100% మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. అలా కాకుండా ఎక్కడో ఆలోచించుకుంటూ అక్కడ రేపు అతని సినిమా విడుదల అవుతుంది, ఎల్లుండి ఆ సినిమా వస్తుంది, ఇలాంటివి అనుకుంటుంటే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అందువల్ల మనం ఏ పని చేస్తున్నామో దాని మీద 100% కాన్సన్ట్రేట్ చేయగలగాలన్నమాట. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. దానికి సింపుల్గా మీకు ఉదాహరణ కావాలంటే ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని అంటారు ఒక మనిషి.
మన భారతదేశంలో జన్మించిన ఒక మనిషిని ప్రపంచమంతా కూడా ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏంటి తెలియదు, మనకు 1/0 అంటాం అంతే కదా, 1/0 ఈజ్ ఇన్ఫినిటీ. కానీ ఇన్ఫినిటీ కూడా తెలిసిన ఒక మ్యాథమెటిక్ సైంటిస్ట్ మన భారతదేశంలోనే పుట్టాడు. ఎవరైనా శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ మద్రాసు ఫోర్టస్లో చిన్న క్లర్క్గా తర్వాత చేరాడు. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఎనలేని ఇదనమాట. కాబట్టి మ్యాథ్స్ ఎక్కడ దొరికినా కూడా ఆ చిన్న చిన్న ఆ పోర్ట్కి ఎన్వలప్స్ వచ్చాయంట, కవర్స్. ఆ కవర్స్లోంచి లోపల మెటీరియల్ తీసేసిన తర్వాత కవర్ మిగిలిపోయింది, దాని మీద కూడా మ్యాథ్స్ చేసేసేవాడు. కాబట్టి ఆ విధంగా లీనపైపోయాడు ఆ మనిషి. అటువంటి మనిషి పిహెచ్డి చేయడానికి లండన్కి వెళతాడు. వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ హార్డీ కింద పిహెచ్డీలో చేరతాడు. చేరి అక్కడ మనకు మంచు చాలా పడుతుందండి, చలి చాలా ఎక్కువగా ఉంటుంది లండన్లో. ఆ చలికి జ్వరం వచ్చింది రామానుజన్. తీసుకువెళ్ళి హార్డీ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒకరోజు రామానుజం ఎలా ఉన్నాడు చూద్దామని చెప్పేసి హార్డీ గారు అక్కడికి వస్తారు. వచ్చి ఎలా ఉన్నావు హార్డీ రామానుజం అంటే, అతని దృష్టి అంతా కూడా మ్యాథమెటిక్స్. మీరు ఏ ట్యాక్సీలో వచ్చారండి అని, ఎలా వచ్చారు మీరంటే నేను ట్యాక్సీలో వచ్చాను. ట్యాక్సీ నెంబర్ ఏమైనా గుర్తుందా అంటాడు. ఆ పెద్ద గొప్ప నెంబర్ కాదులే, అదే మంచి చెప్పుకోదగ్గ నెంబర్ కాదులే అంటే, అయినా కూడా ఏ నెంబరో చెప్పండి అండి. నేను 1729 నెంబర్లో వచ్చాను, 1729. ఆయన ఏమంటాడంటే, ఇదేం పెద్ద గొప్ప నెంబర్ కాదులే అంటాడు. కానీ రామానుజన్ చెప్తాడు, ఈ నెంబర్ ఎంత గొప్పదంటే ఇటువంటి నెంబర్ అసలు లేనే లేదంటాడు. ఈ నంబర్ని 2 క్యూబ్స్, అంటే వర్గం అంటే స్క్వేర్ అంటాం, దాన్ని క్యూబ్ అంటే ఏమంటాం మనం, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటాం కదా, ఆ విధంగా ఈ నంబర్ని 2 విధాలుగా మనం చెప్పొచ్చు. మొదటిది వచ్చేసి 10³ + 9³. 10³ అంటే ఎంత? 10³, 10 × 10 × 10 1000. 9 × 9 × 9 9 × 9 81. 81 × 9 729. ఈ రెండింటి కలిపితే ఎంత అయింది? 1729. తర్వాత 12³ + 1³. 12 × 12 × 12 ఎంత? 12 × 12 ఎంత? 144. 144 × 12 ఎంత? 1728. సో 1728 + 1³ ఎంత అయింది మళ్ళా నెంబరు? 1729. గణితంలో కానీ సంఖ్యాశాస్త్రంలో ఇటు ఈ విధంగా చెప్పగలిగిన నెంబర్ ఇంకొకటి ఏది లేదంటాడు. 104 డిగ్రీల టెంపరేచర్ రామానుజం. అది చేసే విషయంలో కనుక మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ కానీ ఏకాగ్రతతో మనం చేస్తే కొత్త కొత్త విషయాలు మనం గుర్తించవచ్చు అన్నమాట. ఇది రామానుజన్ యొక్క ప్రతిభ. దీని నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. మనం అదే 104 డిగ్రీల టెంపరేచర్ మనకు వస్తే ముసుగు కనుకొని మనం పడుకుంటాం. కానీ రామానుజం చూడండి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుండేవాడు. కాబట్టి ఈ విధంగా గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలో మనం చదువుకుంటూ వెళితే అనేక గొప్ప విషయాలు తెలుస్తాయి. దాని నుంచి మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోగలగాలి. అందువల్ల కేవలం మనం ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీనికి ఆన్సర్ అంత మాత్రమే చదువుతాం. కానీ టెక్స్ట్ బుక్ కింద రాసిన యాక్టివిటీ మనం చెయ్యం. టెక్స్ట్ బుక్ కింద లెసన్ అయిన తర్వాత రెండు ఉంటాయి, ఒకటి స్టూడెంట్ యాక్టివిటీ, ఇంకోటి టీచర్ యాక్టివిటీ. ఈ రెండు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు రేపు సైంటిస్టులుగా తయారవుతారనమాట, గొప్ప గొప్ప సైంటిస్టులు. సార్ సివి రామన్ గురించి చదవండి మీరు. స్కాటరింగ్ ఆఫ్ లైట్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1929 ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, స్కాటరింగ్ ఆఫ్ లైట్. జర్మనీ నుంచి ఆయన లండన్ వరకు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన జర్మనీ నుంచి బయలుదేరినప్పుడు షిప్లో బయలుదేరతారు, పడవలు చూస్తే ఎక్కడైతే ఆకాశము సముద్రము రెండు కలుస్తున్నాయి, తర్వాత సముద్రం యొక్క ఆ కలర్ ఏదైతే ఉందో, సముద్రం నీలంగా ఎందుకు ఉంది అని చెప్పేసి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. సముద్రము తర్వాత ఆకాశం ఈ రెండు కలుస్తున్నప్పుడు ఆ ఒక స్కాటరింగ్ అవుతుంది లైట్. ఈ రెండింటికి కారణం ఏంటని కేవలం 726 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు. చూడండి, ఇలాంటి వాడు మన దేశంలో ఉన్నాడు సార్ సివి రామన్. కాబట్టి ఈ జీవితాల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనలాగే చదువుకున్నాం, మనలాగే ఇలా కూర్చున్నవాడు. కానీ
వాళ్ళు ఎటు డైవర్షన్ లేకుండా మైండ్ దాని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. 1929 తర్వాత భారతదేశానికి ఇంతవరకు సైన్స్లో ఒక నోబెల్ ప్రైజ్ రాలేదు. భారతదేశం ఎదురు చూస్తుంది, మళ్ళా భరతమాత ఎదురు చూస్తుంది, మళ్ళా నాకు ఒక నోబెల్ తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, బోధనలో ఉన్నాడు అనుకోండి. ఎస్, బోధనలో ఉన్నారు అటువంటి సైంటిస్ట్ ఎక్కడ దాగి ఉన్నారు. మనలో ఉన్న సైంటిస్ట్ను బయటికి తీయడం మన కర్తవ్యం, మనలో ఉన్న సైంటిస్ట్ను బయటికి తీయడం మన కర్తవ్యం. దాని గురించి మనం ఏం చేయాలంటే ఆలోచించడం మొదలు పెట్టాలి, వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. మనం ఏమనుకుంటామంటే కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవాలని మాత్రమే అనుకుంటాం, కానీ కొత్త విషయాల గురించి ఆలోచించడం మానేస్తాం. కాబట్టి మీకు 7వ తరగతి చదివిన ఒక పిల్లవాడి గురించి మీకు చెప్పాలి. నేను మొత్తం మన 2 రాష్ట్రాల్లోనూ 8-9 నెలలు తిరిగాను. తిరిగి గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిశాను, కొత్త కొత్త ఆలోచనలు చేసే వ్యక్తుల్ని కలిశాను. ఒక 7వ తరగతి మాత్రమే చదివిన పిల్లవాడు చేసిన 30 ప్రయోగాలు మీరు చూడాలి. 30 ప్రయోగాలు చేసి 30 పేటెంట్లు ఆ పిల్లవాడి పేరులో ఉంటే బర్క్లీ యూనివర్సిటీ అమెరికా వాడి పిచ్చి ఆ పిల్లవాడికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పిల్లవాడు డాక్టర్, చదివింది 7వ తరగతి మాత్రమే, కానీ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయన్నమాట ఆ పిల్లవాడి. కాబట్టి ఆలోచించే తత్వం మనలో రావాలి, ఆలోచించే తత్వం మనలో రావాలి. ఆ పిల్లవాడిని చదువు సరిగా అవ్వట్లేదని వాడి నాన్నగారు ఒక షాప్లో పెట్టారు. ఆ షాప్లో పెట్టిన తర్వాత అనేక ఆలోచనలు చేస్తుంటే ఒకరోజు ఆవిడ షాప్లో దొంగతనం. ఆ పిల్లవాడు అనుకున్నాడు, నా షాప్లో దొంగతనం అయింది, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టి ఒక సర్వలెన్స్ కెమెరా కనిపెట్టాడు ఆ పిల్లవాడు. ఆ కెమెరాని ఎక్కడో మూలలో ఫిట్ చేస్తాడు. మనిషి ఎవరైనా ఆ రూమ్లోకి రాగానే ఆ కెమెరా ఆన్ అవుతుంది. ఆ తర్వాత వాడి ఫోటో తీస్తుంది. తీసిన తర్వాత అక్కడి నుంచి ఒక మత్తు కలిగించే ఒక ఇది కూడా వదులుతాడు గాలి, కాబట్టి వాడు అక్కడే పడతాడు. తర్వాత అక్కడికి రాగానే ఎవరో ప్రవేశించగానే 5 మొబైల్స్లో మెసేజ్ వస్తుంది, మీ షాప్లో దొంగ ప్రవేశించాడు అని చెప్పేసి. కాబట్టి అలా పట్టుకుని మళ్ళా అటెంప్ట్ చేసినప్పుడు వాడిని పట్టుకున్నాడు పెళ్ళి. వెళ్ళి పట్టుకున్న తర్వాత ఆ పిల్లవాడి చిన్న పరిశోధనకి అక్కడ ఉన్న బ్యాంకులన్నీ కూడా ఆ పిల్లవాడి యంత్రాన్ని తీసుకుని ఆ పిల్లవాడు 3 కోట్ల వ్యాపారం చేశాడు. 7వ తరగతి పిల్లవాడు స్వతంత్రంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే స్వతంత్రంగా ఆలోచిస్తామో మనలో కొత్త ఇన్నోవేషన్స్ బయటకు పడతాయి. మీరు అలా ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివిన తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పేసి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ వస్తే ఈ పిల్లవాళ్ళు బస్సు ఎక్కుదామని బస్ స్టాండ్కి వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పుడే బస్సులన్నీ వెళ్ళిపోయాయి. ఒక బస్సు ఉంది కానీ అందులో ఫుల్గా ఉంది, ఎవరిని ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఎక్కించుకోండి. పాపం ఈ పిల్లవాడు బెంగళూరుకి వెళ్ళలేకపోయారు, వాళ్ళ ఇంటర్వ్యూ కాల్ పోయింది, ఇది పోయింది. కానీ ఆ పిల్లవాడు నిరుత్సాహపడ్డారు. ఆ పిల్లవాళ్ళు ఏమనుకున్నారంటే మనలాగా ఇంకా చాలామంది ఉంటారు కదా, మళ్ళా మనం ఏమన్నా చేయొచ్చా, మనం బస్ స్టాండ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చొని మనం రిజర్వేషన్ చేసుకోగలమా అని ఆలోచించారు ఆ పిల్లలు. కాబట్టి దీని గురించి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అన్ని బస్ స్టాండ్లకు వెళ్ళారు, అన్ని ఆర్టీసీ డిపోలకు వెళ్ళారు, వెళ్ళి అన్ని బస్సుల టైం టేబుల్ తెలుసుకున్నారు, ఒక్కొక్క బస్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకున్నారు, ప్రైవేట్ బస్సుల గురించి పెట్టుకున్నారు. వీటన్నిటి డేటాబేస్ తయారు చేసి ఒక అప్లికేషన్ తయారు చేశారు వాళ్ళందరూ కలిసి. దాని పేరు రెడ్ బస్. పడుతున్నారా రెడ్ బస్సు? తెలుసు, మీకు తెలిసి ఉంటుంది రెడ్ బస్. ఈ పిల్లవాళ్ళు చేసి మనం ఎక్కడి నుంచైనా ఈ బస్సుకు మనం బుక్ చేసుకోవచ్చు టికెట్. ఆ విధంగా తయారు చేసి ఈ రెడ్ బస్ అప్లికేషన్ 2 సంవత్సరాలు వాళ్ళంతా చేసిన తర్వాత దీన్ని అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళకి ఎంత వచ్చింది తెలుసా? 1600 కోట్లు వచ్చింది. 1600 కోట్లు నలుగురు విద్యార్థులు 400 కోట్లు పంచుకున్నారు. ఏంటి దానికి ఎక్కడ పెట్టుబడి? ఎక్కడ బుర్ర పెట్టుబడి, ఐడియా పెట్టుబడి. మనమేమో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని ఐడియా సెల్ ఫోన్ తీసుకుని మనం టైం వేస్ట్ చేస్తున్నాం. వీళ్ళు మాత్రం వాళ్ళ ఐడియాను నమ్మి వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. వాళ్ళకు మనకు తేడా, మనం ఆలోచించలేకపోతున్నాం, వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాబోయే ప్రపంచం, రాబోయే కాలం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళదే కాలం కాబోతుంది. కేవలం మ్యాథ్స్లో 100కి 100, ఫిజిక్స్లో 100కి 100 వచ్చిన వాళ్ళది కాదు, వీటితో పాటు స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు
జాక్ మా అనే వ్యక్తి ఉన్నాడు. జాక్ మా అలీబాబా అని ఒక కంపెనీ తయారు చేశాడు ఆయన చైనా. మీరు చూడండి ఎప్పుడు ఆయన యూట్యూబ్లో చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. అందరూ నిరుత్సాహపరుస్తున్నా కూడా ఆ ఇది తయారు చేశాడు. మనం అమెజాన్లో ఏ విధంగా కొనుక్కుంటామో అలీబాబా అని చెప్పి ఇంటర్నేషనల్ పోర్టల్ అది మార్కెటింగ్. ఇప్పుడు వరల్డ్ వన్ ఆఫ్ ది టాప్ ఫెలోస్ ఈజ్ జాక్ మా. కొన్ని లక్షల మంది అతని దగ్గర పనిచేస్తుంది. దీనికి అంత కారణం ఏంటంటే ఒక చిన్న ఐడియా, తర్వాత ధైర్యం, ఈ రెండు చేసుకుంటూ వెళ్ళాడు అతను బ్రహ్మాండంగా తయారయ్యాడు. కాబట్టి ఆలోచించండి, మీరు పేపర్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ మీకు కనపడితే దాన్ని మనం ఏం చేయగలమన్నా ఒక ఆలోచన మొదలు పెట్టండి. అదే నేను ఏ గుర్రవాడైతే డాక్టరేట్ వచ్చిన ఆ గుర్రవాడిది ఇంకొక ఉదాహరణ ఇస్తాను. మొన్న ఒక రెండేళ్ల క్రితం ఆ పిల్లవాడితో టచ్లో ఉన్నాను. ఆ పిల్లవాడి పేరు పవన్. ఆ పిల్లవాడితో టచ్లో ఉండి ఆ పిల్లవాడు ఒకరోజు ఫోన్ చేశాడు, సార్ ఈరోజు పేపర్లో చదివాను మా ఇంటి పక్క ఊరే గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక ఇంట్లో ముగ్గురు చనిపోయారు సార్, అది ఎందుకు ఎలాగైందని చెప్పి నేను మొత్తం స్టడీ చేసుకొచ్చాను, దానికోసం నేను రెండు రోజుల్లో ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తాను. ఎస్ గో హెడ్ తయారు చేయాలి. సింపుల్గా రెండు రోజుల్లో మళ్ళీ నాకు ఫోన్ చేసి ఫోటో పంపించాడు, సార్ ఇది రెడీ అయిపోయింది. అడిగాను ఎట్లా పనిచేస్తుందంటే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ ఉందో దాని పక్కనండి దీన్ని ఫిట్ చేస్తాను సార్, గ్యాస్ లీక్ అవ్వగానే ఆ సెన్సర్ ఉంటుంది దాంట్లో, ఆ సెన్సర్ స్మెల్ చేసి ఐదుగురు మొబైల్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ ఇంటిలో గ్యాస్ లీక్ అయింది. కానీ చాలామంది పొద్దున్న మెసేజ్ చూసుకోరు కదా. గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతోందని స్టడీ చేసి దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఒక్కోసారి మర్చిపోతాం గ్యాస్ మామూలుగా కట్టేయడం మర్చిపోతాం, ఒక్కోసారి లీకేజ్ ఉంటుంది. ఆ లీకేజ్ ఎంత అంటే ఆ రూమ్లో అంతా గ్యాస్ వచ్చిన తర్వాత ఉదయం లేచి మనం లైట్ వేస్తాం. ఎప్పుడైతే లైట్ వేస్తామో లైట్ స్విచ్ వేసినప్పుడు అందులో చిన్న స్పార్క్ వస్తుంది, ఆ స్పార్క్ వెళ్ళి ఈ గ్యాస్ను ఈ మొత్తం కంటిపోయి ఈ సిలిండర్ కూడా అనమాట, అది జరుగుతుంది. అందువల్ల అతను ఏం చేశాడంటే ఈ 5 SMS వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఎలక్ట్రిక్ మెయిన్ ఉందో మెయిన్ స్విచ్, ఆ మెయిన్ స్విచ్ను కూడా అక్కడ ఒక చిన్న గ్యాడ్జెట్ పెట్టి అది వెళ్ళి దాన్ని ఆఫ్ చేసేస్తుంది. అంటే 5 మెసేజ్లు వెళ్ళింది, మెయిన్ కరెంట్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక చిన్న డివైస్ తయారు చేశాడు, అదేంటంటే మన కిటికీకి పెడతాడు. అంటే ఈ రెండు కూడా అయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ ఆ కిటికీని తెరుస్తుంది. తెరిస్తే ఇన్ కేస్ అక్కడ గ్యాస్ లీక్ అయినా కూడా ఈ కిటికీలోంచి ఆ గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మూడు విధానాలలో ఆ పిల్లవాడు ఇది ఆలోచన. మనం ఏం చేస్తాం, చదువుతాం పక్కన పడేస్తాం మనకి వెళ్ళి. ఆ పిల్లవాడు ఏమనుకుంటుంటే రేపు మా ఇంట్లోనే ఇది అయితే, మా అమ్మ మా చెల్లెలు మా భార్య చనిపోతే నా మీద ఎంత ప్రభావం ఉంటుందో అని చెప్పేసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు. కాబట్టి మనం కావాల్సింది ఏంటంటే సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మనం రియాక్ట్ అవ్వాలి. మనమంతా చదువుకుంటున్నాం కాబట్టి దీంట్లో నేనేం చేయగలను అని మనం ఆలోచించాలి. మీ మాస్టర్లు ఉంటారు, మాస్టర్లను అడగండి. ఇప్పుడు మీ అందరికీ ఉన్నది ఏంటంటే ఇంటర్నెట్ అన్నది ఒకటి వచ్చింది, ఏ విషయమైనా కూడా మనకు ఇంటర్నెట్లో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి దాని గురించి చేయండి, ఒక చిన్న ప్రాజెక్ట్ను తయారు చేయడం మొదలుపెట్టండి. చింతకంటి మల్లేశం మీ అందరికీ ఇంకెందుకు ఉదాహరణ. చింతకంటి మల్లేశం విన్నారా? మల్లేశం సినిమా చూడలేదా? చింతకంటి మల్లేశం 6వ తరగతి డ్రాప్ అవుతుంది. మామూలుగా మన పద్మసార్ ఇంట్లో ఇది చేసుకుంటాం, మగ్గం నేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నలు రోజుకు 9 గంటలు పనిచేస్తూ 2-3 రోజులు పనిచేస్తే తప్ప ఒక పోచంపల్లి చీర తయారవుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లవాడు చూస్తున్నాడు మా అమ్మా నాన్నలు ఇంత కష్టపడుతున్నారు, దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి ఒక మెషిన్ తయారు చేయడానికి నిర్ణయించుకుంటాడు. సొంతంగా మెషిన్ తయారు చేశారు, 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాల్లో ఒకసారి మెషిన్ ఇదిపోయింది, అప్పులు తెచ్చుకున్నాడు, ఇవన్నీ అయిన తర్వాత కూడా మెషిన్ తయారు చేసి ఇప్పుడు 1.5 నుంచి 2 గంటల లోపల ఒక పోచంపల్లి చీర తయారయ్యేటట్టు లక్ష్మీ ఆసు మెషిన్ అని చింతకంటి మల్లేశం తయారు చేశాడు అనమాట. పద్మశ్రీ అవార్డు వచ్చింది మన దగ్గర మల్లేశం. అది కారణం ఏంటంటే ఆ విధంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే కొత్త ఆలోచనలు వస్తే తప్ప మన భవిష్యత్తు గొప్పగా ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్న సూచన ఏంటంటే పరీక్షలు ఉంటాయి, నడుస్తుంటాయి, ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కాబట్టి అది జరుగుతుంది. దీనితో పాటు మనం ఏం చేయగలమన్నది కూడా మనం కనుక ఆలోచించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇదొకటి నేర్చుకోండి, కొత్త ఆలోచనలు కొత్తవి.
అందుకని నేను నడుపుతున్న ఎలా చెప్పారు, జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. ఫిబ్రవరి 28వ తారీఖు వరకు దానికి టైం ఉంది. వ్యవసాయ రంగంలో, గ్రామీణాభివృద్ధి రంగంలోనంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈ రెండింటిలో ఎవరైనా ఇన్నోవేషన్స్ కానీ ఇన్నోవేటివ్ ఐడియా ఇస్తే కానీ మేము 5 లక్షల రూపాయలు అవార్డు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అన్నమాట. ప్రయత్నించండి మీరు, ఏమిటో సమస్య రైతులు ఎంత కష్టపడుతున్నారు. నేను వస్తున్నప్పుడు చూశాను నిజామాబాద్లో బ్రహ్మాండంగా ఉంటుంది, అంకాపూర్ కూడా వెళ్ళొచ్చాను, అక్కడ కూడా కలిసి వచ్చాను రైతులు. వాళ్ళందరూ కూలీలు దొరక చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం కొత్తగా ఏదైనా మెషిన్ కనిపెట్టగలమా, వరి నాట్లు వేసేదానికి మనం చిన్న పరికరాన్ని ఏదైనా తయారు చేయగలమా, ఇలాంటి ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటే రేపు పెద్ద పెద్ద సైంటిస్టులు మీరు అవ్వగలరు. ఆ విధంగా కొత్త తరహాలో ఆలోచించే విధానం కూడా మీరు నేర్చుకోండి, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విధమైన కొన్ని క్వాలిటీస్, ఈ విధమైన అనుభవాలతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జీవితం చాలా ముఖ్యం మీకు, ఎందుకంటే 10th క్లాస్ వరకు మీరు ముందుకు వెళ్తారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అన్నది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది అనమాట, ఏ ఫీల్డ్లోకి మీరు వెళ్ళాలి అని. మీకు ఏ విషయం అయితే బాగా ఇష్టంగా ఉంటుందో ఆ విషయాన్ని మీరు ఎంచుకోండి, ఆ విషయంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. లేకుంటే మా పక్కింటి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యారు, మా ఎదురింటి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యారు, మా ఎదురింటి వాళ్ళు ఈ విధంగా చెప్పారు ఇందులో జాయిన్ అయ్యారు అని, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను దీన్ని సాధించాలన్న తపన మీలో ఉన్నప్పుడు మీరు బాగా ఆనందంగా మీరు ముందుకు వెళ్ళగలరు. దీనితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే కేవలం పరీక్షలు మాత్రమే కాదు, మనకు అనేక వికాసాలు కావాలి. విద్య ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవాలి, దాంట్లో ముఖ్యంగా శారీరక వికాసం, ఇది చాలా ముఖ్యం. అంటే ఈ గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ మనం ఎందుకంటే మనం శారీరకంగా కూడా మనం ఎదగగలగాలి, మన శరీరం కూడా మనకు సహకరించాలన్నమాట. మనం విజయాలు సాధించాలంటే మనకు ఆరోగ్యంగా ఉండి మనం బాగా ఉంటే తప్ప మనం విజయాలను సాధించలేం. కాబట్టి విద్య అన్నది మీకు శారీరక వికాసం ఇవ్వాలి, నైపుణ్యాల వికాసం కూడా ఇవ్వగలగాలి, ఆ తర్వాత ఉద్వేగ వికాసం, ఇది చాలా ముఖ్యం. ఈ మధ్య చాలామంది పిల్లలు డిప్రెషన్లో వెళ్ళిపోతారు, పరీక్షలంటే భయం, డిప్రెషన్స్, కొంతమంది పిల్లలు రిజల్ట్ ఏదో అయిపోయిందని ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ విధంగా అనేక సంఘటనలు మనం పేపర్లో చదువుతుంటాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన ఉద్వేగాలను మనం నియంత్రించట్లేదు. కాబట్టి విద్య అన్నది మీకు ఈ ఉద్వేగ వికాసం కూడా కావాలి. ఒక స్టడీ జరిగితే అందులో తేలింది ఏంటంటే మన బుర్రను మనం ఎంత వాడుతున్నాము అని చెప్పి ఒక స్టడీ చేసి, ఆ స్టడీలో తేలింది ఏంటంటే 40% మన బ్రెయిన్ మన బుర్రని జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నాం, మనం అయిపోయాయి దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకో 40% భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న దాని గురించి వేస్ట్ చేస్తున్నాం, ఆ తర్వాత 8% బుర్ర మనమే భయాలు సృష్టించుకుంటున్నాం, ఇంకొక 8% అనవసరమైన విషయాల మీద బుర్రను పెడుతున్నాం. ఎంతైంది మొత్తం? 40, 40, 80, 88, ఇంకో 8, 96 అయిపోయింది, మిగిలింది ఎంత? కాబట్టి మనం 4% బుర్రను మాత్రమే మనం వాడుతున్నాం అన్నది విషయం తేలింది అన్నమాట. కాబట్టి మనం మన బుర్రను బ్రహ్మాండంగా ఉపయోగించాలంటే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించకండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. భవిష్యత్తులో జరిగే వాటి గురించి భయాలు సృష్టించుకుంటాం అనవసరం. వర్తమానం, ఈరోజు నేను ఏం చేస్తానంటే నా భవిష్యత్తు ఆ విధంగా ఉంటుంది, కాబట్టి ఈరోజు వదిలేసి నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేను టైం వేస్ట్ చేస్తున్నాను. ఇంకొక 8% మనం అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అనవసరమైన విషయాలు, ఆ సినిమా హిట్ అవుతుందో లేదో మీకేం సంబంధం లేదు దాని గురించి, ఆ నిర్మాతలు వాళ్ళు ఆ యాక్టర్లు వాళ్ళు బాధపడాలి కానీ మీకేం సంబంధం దానికి? ఆ టీవీ సీరియల్లో నాగార్జున ఏడ్చాడంటే ఎందుకు మీకేం సంబంధం? ఇవన్నీ అనవసరమైన విషయాల మీద మనం టైం వేస్ట్ చేసుకోవడం అంటే దీనికి 8% కేటాయిస్తాం. తర్వాత వచ్చేసి మనం సృష్టించుకున్న భయం, ఈరోజు కొత్త షర్ట్ కొనుక్కున్నాను దీన్ని మా ఫ్రెండ్స్ అడుగుతారో లేదో, బాగుందా లేదా అని, ఎవరు అడగకుంటే ఎలా, నేనేం చేయాలి దాని గురించి అనుకుని అనవసరమైన భయాలు. దానికని జుకర్బర్గ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఈ ఫేస్బుక్ సృష్టికర్త, ఆయన ఎప్పుడూ చూడండి మీరు ఒకే డ్రెస్లో ఉంటాడు, ఒక గ్రే టీషర్ట్ వేసుకుంటాడు, జీన్ ప్యాంట్ వేసుకుంటాడు. అతని నుండి ఎవరు అడిగారంటే మీరు ఇన్ని
ఇది కోట్ల అధిపతులు కదా, మీరు బ్రహ్మాండమైన డ్రెస్సులు మీరు కట్టుకోవచ్చు కదా, ఇన్ని చేయొచ్చు కదా, మీరు ఎందుకంటే ఆయన అన్నాడు అనవసరంగా నేను కొత్త డ్రెస్ వేసుకుంటే జనాలు ఏమన్నా అడుగుతారేమో, నన్ను ఎవరైనా గుర్తుపట్టరేమో అని చెప్పేసి దాని గురించి నేను వేస్ట్ చేయకుండా నేను ఒకే డ్రెస్ ఇవే కొనుక్కుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కొనుక్కునేది ఒక టీషర్ట్ ఒక జీన్ ప్యాంట్ అవే వేసుకున్నా సార్, దాని మీద నా వల్ల నా మీద ఏమీ స్ట్రెస్ లేదు. కాబట్టి అనవసరమైన విషయాల మీద మనం టైం కేటాయిస్తూ వాటన్నింటినీ పక్కన పెట్టేసింది. మనం దీనికి చదువుకోవాల్సింది ఏంటంటే మన సీతాకోక చిలుక ఏ విధంగా బయటికి వస్తుందో, దాని సీతాకోక చిలుక జీవిత చరిత్ర మనకు తెలియాలి. ఎన్ని దశలు ఉంటాయి సీతాకోక చిలుక జీవిత చరిత్రలో? నాలుగు దశలు. మొదటిది ఎగ్, తర్వాత రెండవది లార్వా, మూడవది వచ్చేసి ప్యూపా, మీరు చెప్పట్లేదు, నాలుగవది వచ్చేసి సీతాకోక చిలుక. మనం ఏం చేస్తున్నాం అంటే మధ్య సిలబస్ మాకు మూడో తరగతిలో చెప్పారు సార్, అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, నేను మళ్ళీ మీ ముందే ఈరోజు ఎత్తుకుంటున్నాను నేను మాట. ఈరోజు నన్ను మ్యాథ్స్లో అడగండి, ట్రిగనోమెట్రీ అడగండి, నేను చెప్తాను ఈరోజు కావాలి. ఎందుకంటే మనసు పెట్టి ఎప్పుడైతే మనం చదువుతామో మన ఫౌండేషన్లు గట్టిగా ఉంటాయో మనం ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటామంటే ఆ పరీక్ష అయిపోగానే నెక్స్ట్ 10 రోజుల తర్వాత అది అవుట్ ఆఫ్ సిలబస్, అది 9th class సిలబస్ సార్ మాకు గుర్తులేదండి. దట్ ఈస్ నాట్ డన్. ఎందుకంటే మీరు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా వాళ్ళు అడిగేది 10వ తరగతి 12వ తరగతి అటువంటి విషయాలే అడుగుతారు. కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ బిజినెస్ ఎక్కడ ఉండకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సిలబస్, లైఫ్ ఈజ్ యువర్ సిలబస్. కాబట్టి ఇప్పుడు సీతాకోక చిలుక గురించి మాట్లాడుకుందాం. మొదట గుడ్డు, ఎగ్, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా, ఆ తర్వాత సీతాకోక చిలుక. గుడ్లు అంటే మనమంతా బయటకు వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉన్న దశ ఏంటంటే లార్వా దశ. చూసారు ఎప్పుడైనా లార్వాలు, సీతాకోక చిలుక లార్వాలు అతి అసహ్యంగా ఉంటాయి, ఎప్పుడు ఆకుల మీద పడి తింటూ ఉంటాయి, అసలు చూడాలనిపించదు. ఎవరిమైనా ఒంటి మీద పడితే కూడా పెద్ద అలర్జీ వస్తుంది అందరికి. కాబట్టి అటువంటి లార్వా, కానీ లార్వా బిజీగా ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని పట్టించుకోదు, దాని పని ఆకులు తినడం, శరీరాన్ని పెంచుకోవడం, వచ్చే దశ వచ్చే వరకు ఈ పని చేయడం, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్గా అది చేస్తుంది. ఆ తరువాత అది ప్యూపాగా మారుతుంది. ప్యూపాగా మారడం అంటే దానికి బయట ప్రపంచంలో సంబంధం లేదు, ఒక చిన్న ఇది షెల్ లాగా ఉంటుంది, ఆ షెల్ లోపల ఉండిపోతుంది అనమాట. అంటే మనసును పరీక్షించుకోవడం. ఇప్పటి వరకు మీరు చదివారు, ఆ తర్వాత పరీక్షలు వస్తున్న సమయంలో మీరు లార్ ప్యూపా దశలో చేరుకుంటారు అనమాట. అంటే ఇంతవరకు చదివిందంతా కూడా ఆత్మ పరిశోధన, మనం చేసుకున్న విషయాలు చేసుకొని ఆ తర్వాత మీరు బ్రహ్మాండమైన సీతాకోక చిలుకలాగా బయటికి వస్తారు. కాబట్టి మనం ఏ దశలో చేయాల్సిన పని ఆ దశలో చేయాలి, లేకుంటే సీతాకోక చిలుకల్లాగా మనం బయటికి రాలేము. అందువల్ల ఈ దశ చాలా ముఖ్యం. కాబట్టి ఈ దశలో నేను ఎలా ఉన్నాను, నా హెయిర్ కట్ ఎలా ఉంది, తర్వాత వచ్చేసి నేను అతనిలాగా ఉన్నానా, ఐ హీరోలాగా కనిపిస్తున్నానా, ఇవన్నీ మనలో మనం మాట్లాడుకుంటుంటాం. దానివల్ల మీకు ఏమీ ఒరిగేది లేదు. అందుకనే లార్వాను ఆదర్శంగా తీసుకుంది, అది దేని గురించి పట్టించుకోదు. ఒకే ఒక సింగిల్ డైరెక్షన్, ఆ డైరెక్షన్లోనే నేను వెళుతున్నాను అనుకుంటుంది, అది బ్రహ్మాండంగా చేసి పరీక్షా సమయంలో బ్రహ్మాండమైన ప్యూపాగా మారి ఆ తర్వాత సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది అనమాట. ఈ దశల్లో కనుక మనం వెళ్ళకుంటే మనం అలాగే ఉండిపోతాం. కాబట్టి చాలామంది ఆ దశల్లోనే ఉండిపోతున్నారు. కాబట్టి మేమందరము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా బ్రహ్మాండమైన సీతాకోక చిలుకల్లాగా బయటికి రావాలి. దానికోసం లార్వా ప్యూపా దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో మనం చేయాల్సిన పని సక్రమంగా చేయగలిగాలన్నమాట. దాని నుంచి డైవర్షన్ పెట్టుకోకండి, పక్కకు పెట్టుకోకండి. ఇవన్నీ మీకు తెలియకుండా మీ వయస్సు ప్రభావం వల్ల కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం ఏదో చేస్తుంటాం, ఆ సినిమాల్లో చూస్తుంటాం, లేకుంటే ఈ టీవీ సీరియల్లో చూసేసి అదే జీవితం అనుకుంటాం. మీ ఎవరైనా హీరోని అక్కడికి భయం దొంగమనండి, కిందకి దొంగతాడా, కాళ్ళు ఎక్కువ, కానీ మనం దాంట్లో ఉండిపోతాం అనమాట. అదే ఆ సినిమా ఒక జీవితం. సినిమా అన్నది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఆ 2-2.5 గంటలు చూసేసి దాని గురించి మర్చిపోవాలి. మనం ఏం చేస్తామంటే 10 రోజులు దాని గురించి చర్చిస్తాం. ఎంత సమయం మనకు వృధా అవుతుందో ఆలోచించండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయ పాలన, సమయం అన్నది చాలా ముఖ్యం. సమయం గురించి ఒక చిన్నది, మా గురువు డాక్టర్ రత్నాకర్ గారు ఉండేవారు, ఆయన ఈ కొన్ని రోజుల క్రితమే పరమపదించారు. ఆయన సమయం గురించి బ్రహ్మాండంగా చెప్పేవాడు. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఒక సెకండ్, ఏముందిలే ఒకసారి అలా వాచ్ చూసుకుంటే అయిపోయింది సెకండ్, ఇప్పుడు తర్వాత ఒక నిమిషం, ఎంత ఇలా పట్టుకుంటే
ఒకసారి మొత్తం గడియారం సెకండ్స్ ముందు ఒకసారి తిరిగిందంటే అయిపోయింది ఒక నిమిషం, తర్వాత ఒక గంట, ఒక నెల, ఇవన్నీ అలాగే విడిపోతుంటాయి. కాబట్టి మనం అప్పుడు చూసుకుందాంలే అని అనేక విషయాలు పోస్ట్పోన్ చేస్తుంటాము. ఇప్పుడు వదిలే మళ్ళా చేద్దాం, ఆ తర్వాత చేద్దాం, ఆ తర్వాత చేద్దాం. పరీక్షలు ఇంకా ఇన్ని రోజులు ఉన్నాయి కదా, ఏముంది ఒక 10 నెలలు, ఆ తర్వాత 2 రోజులు చదువుకుంటే చాలు, ఈ విధమైన ఆలోచనలు మనం చేస్తాం. కానీ సమయం అనేది చాలా ముఖ్యం. ఆయన ఏం చెప్తారంటే మాకు ఒక సెకండ్ విలువ మీకు తెలియాలంటే ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెంలో 4వ స్థానంలో వచ్చిన వ్యక్తిని అడగండి. ఫస్ట్ వ్యక్తికి ఏం మెడల్ వస్తుంది? గోల్డ్ వస్తుంది. 2వ వ్యక్తికి సిల్వర్, 3వ వ్యక్తికి బ్రాంజ్, 4వ వ్యక్తికి ఏమి రాదు. కానీ 4వ వ్యక్తికి 3వ వ్యక్తికి ఎంత తేడా ఉంటుంది తెలుసా? ఒక సెకండ్ కూడా ఉండదు. సెకండ్లో 10వ వంతు 100వ వంతు ఉంటుంది. ఆ సెకండ్లో అంత సమయాన్ని వాడిన వాడికి 3rd ప్రైజ్ వస్తుంది మినిమమ్. ఆ సెకండ్లో కొద్దిగా వెనకబడిన వాడికి మెడల్ రావట్లేదు. అందువల్ల అటువంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి మీరు ఒక సెకండ్ గురించి మీరు చెప్పగలరా అంటే అతను మీకు 100 పేజీల పుస్తకం రాస్తాడు. ఒక సెకండ్ అంటే ఎంత గొప్పది. ఈ ఒక సెకండ్లో 10వ వంతు నేను బాగా పరిగెత్తలేకపోవడం వల్ల నాకు మెడల్ రాలేదని చెప్పేసి అతను రాస్తాడు. కాబట్టి ఒక సెకండ్ ఎవరికి విలువ తెలుస్తుందో ఆ వ్యక్తిని అంటే మనం అడగాలి. 2వది ఒక నిమిషం. మనం కూడా నిమిషం ఏముందిలే, ఎన్నో నిమిషాలు మనం వేస్ట్ చేస్తుంటాం జీవితంలో. మొన్న ఒక హైవేలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ మామూలుగా హైవే, ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద మోటార్ సైకిల్ నన్ను వెళ్ళనివ్వండి. కానీ ఒక పిల్లవాడు, వాడు జాయ్ రైడింగ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చాలా స్పీడ్గా వెళ్ళి ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక అక్కడ ఉన్న డివైడర్ కొట్టుకుని ఆ 3 ఆన్ ది స్పాట్ చనిపోయారు. అక్కడ వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తుంది. ఆ శవాలు అప్పుడే పడింటే వాళ్ళు అక్కడే దగ్గరలోనే ఉంటారు, వచ్చి ఏడుస్తుంది అమ్మ. ఒక్క నిమిషం ఓపిక పట్టింటే ఎంత బాగుండేదిరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. కాబట్టి ఆ అమ్మని అడిగితే తెలుస్తుంది మీకు ఒక నిమిషం విలువ. మనం ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక గంట, గంట అంటే అలాగే గడిచిపోతుంది మనకి. కానీ ఒక గంట విలువ తెలియాలంటే మన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట, ICUలో ఉంటారు, డాక్టర్ ఏం చెప్తాడంటే మనకు 48 అవర్స్ అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ 48 అవర్స్ తర్వాత మేము మీకు చెప్పగలము ఎలాంటి పరిస్థితి ఉందో అంట. అప్పుడు మనం అంతా అక్కడ కూర్చుంటాం ICU ముందు చూస్తుంటాం, గంట గడవ చాలా స్లోగా నడుస్తుంటాం. కాబట్టి అప్పుడు తెలుస్తుంది గంట అంటే ఇంత సమయమా అని మనకు అప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు తెలుస్తుంది మన గంట విలువ. కానీ గంటలు మనం టైం వేస్ట్ చేసేస్తూనే ఉంటామన్నమాట. చూడండి, గంట కూడా అంత విలువ. ఒక నెల కూడా వేస్ట్ చేసేవాడు ప్రభుత్వాలు చాలామంది ఉన్నారు. దాని గురించి మా రత్నాకర్ గారు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఈ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది, చిన్నపిల్లల హాస్పిటల్స్, నియోనేటల్ అంటారు వాళ్ళు. అప్పుడే పిల్లలు, అప్పుడే ప్రసవించిన పిల్లలు వీటన్నింటినీ పెడతారన్నమాట, చైల్డ్ కేర్ యూనిట్స్. అక్కడికి వెళ్ళి చూస్తే మామూలుగా ప్రీమేచ్యూర్ డెలివరీస్ జరుగుతుంటాయి. అంటే మామూలుగా 9 నెలలు అయిన తర్వాత పిల్లలు పుడతారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే 7 నెలలకి 8 నెలలకి కూడా డెలివరీ జరుగుతుంది. అటువంటి పిల్లల్ని ఏం చేస్తారంటే ఇంక్యుబేటర్స్లో పెడతారు. ఇంక్యుబేటర్స్లో పెడితే పిల్లల్ని వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ ఇంక్యుబేటర్ చాలా వేడిగా ఉంటుంది. ఆ ఇంక్యుబేటర్స్ నుంచి కిరణాలు వచ్చి ఆ పిల్లవాడి పాప శరీరాన్ని తగులుతుంటే పిల్లవాడు ఏడుస్తూ ఉంటారన్నమాట. అది చూడలేక వాళ్ళ అమ్మ అంటూ, ఒక నెల ఓపిక పట్టింటే చాలా బాగుండేది కదా అని ఆ అమ్మ పిల్లవాడితో మాట్లాడుతుంది. కాబట్టి ఆ అమ్మకు తెలుస్తుంది ఒక నెల విలువ. కాబట్టి ఎవరికి సమయం యొక్క విలువ తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఆ సమయం యొక్క మనకు విలువ తెలుస్తుంది. అది తెలుసుకోకుండా మనం సెకండ్లు, నిమిషాలు, గంటలు, నెలలు వేస్ట్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో సమయం అన్నది ఎప్పుడు తిరిగి రాదు. మన ప్రపంచంలో తిరిగి రానిది ఏంటంటే సమయం. కాబట్టి ఈ సమయాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో అటువంటి వాళ్ళు గొప్ప విజేతలుగా ముందుకు వెళతారన్నమాట. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని అద్భుతంగా మీరు వాడుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోండి, కొత్త విషయాలు మనకు తెలుసుకోండి, నేనేం చేయగలను అన్న ఆలోచనలు మీరు పెంచుకోండి, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పెంచుకోండి, ఏమవుతుందో చూడండి, మనం ఏదైనా దానికి చేయగలమా అన్నది ఒకటి ఆలోచించండి. ఇటువంటి ఆలోచనలు చేసే వ్యక్తులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు కూడా వాళ్ళలో స్ట్రెస్ రాదు. కాబట్టి అటువంటి ఆలోచనలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా మీరు కనుక ముందుకు వెళ్ళగలిగితే గొప్ప గొప్ప విజయాలు, గొప్ప గొప్ప
ఈ ఇన్నోవేషన్స్ గొప్ప గొప్ప ఈ సృజనాత్మక శక్తి క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం బయటికి రాగలం. కాబట్టి పిల్లలకు నేను చెప్పే ఒకే ఒక సలహా ఏంటంటే, టైం ఈజ్ క్రూషియల్, టైం చాలా గొప్పదైనది. కాబట్టి ఆ సమయాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి, ఆ సమయం లోపల తీసుకురండి. ఆ తర్వాత పిల్లలకు కావాల్సిన లక్షణాలు ఏంటి అన్నది ఒక స్టడీ మేము చేసి మా లెవెల్లో. ఒక జస్ట్ స్కూల్ నుంచి బయటకు వెళుతున్నప్పుడు కేవలం వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి. దీనితో పాటు విద్యార్థులలో ఇంకా ఏం గుణగణాలు ఉన్నాయి, ఉండాలి అన్నది చేసుకుంటే ఒక 9 గుణాలు మనకు తెలిసాయి. ఆ 9 గుణాలు మేము తయారు చేసి కొన్ని స్కూల్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వీటమే గుంటూరు దగ్గర ఉన్న ఒక 10-15 స్కూల్స్లో ఇది చేస్తుంది. దానివల్ల విద్యార్థులలో చాలా పరిణామాలు వాళ్ళలో వచ్చాయి. వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాయి. వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఆ పిల్లవాళ్ళు పనిచేస్తున్నారు. మొదటిది ఏంటంటే పరిశుభ్రంగా ఉండడం. దాన్ని మేము సంస్కృతంలో రాసాము, దాన్ని శుచివాన్ అంటాము. దాన్ని శుచివాన్ అంటే శుభ్రంగా ఉండడం అంటే మనల్ని చూడగానే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట, శుభ్రంగా ఉన్నారు, గోళ్ళు శుభ్రంగా ఉన్నాయా, హెయిర్ కట్ కరెక్ట్గా ఉందా, తర్వాత వచ్చేసి స్నానం చేసామా లేదా, అన్ని ఇటువంటివి పరిశుభ్రంగా ఎప్పుడైతే మనం ఉంటాయో, మనం భోంచేసే ముందు చేతులు సరిగా కడుక్కుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా చేయడం వల్ల మన ఆరోగ్యం మీద, మన ఆలోచనల మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి మొదటి లక్షణం విద్యార్థులకు కావాల్సింది ఏంటంటే పరిశుభ్రంగా ఉండడం. రెండవది వచ్చేసి వాచెస్ వివాన్ అంటాం, అంటే చక్కగా మాట్లాడటం. అందుకనే మా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, సత్యనారాయణ గారు. ఆయన మమ్మల్ని ఏం చేసేవారంటే శనివారం అవగానే మధ్యాహ్నం ఫోన్ చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి ఎక్కించేసేవారు. స్టేజ్ మీదకి వచ్చేసి మనం వచ్చింది ఏ విషయమైనా చెప్పాలి. పాటలు పాడేవాడు, పద్యాలు చెప్పేవాడు, ఏమి లేకుండా ఎక్కాలు చెప్పేవాడు, ఏదో ఒకటి స్టేజ్ మీద చెప్పాలి. అందువల్ల ప్రపంచంలో జరిగిన ఒక రీసెర్చ్లో ఏం తెలియందంటే మనిషి దేనికి భయపడతాడు అన్నది ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం తెలియదు చెప్పండి, స్టేజ్ ఫియర్. మొదటిది చావుకు భయపడతాడు మనిషి, చావుకు భయపడతాడు, అయ్యో నేను చచ్చిపోతాను, ఈ భయం చాలా మందికి ఉంది. రెండవది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడటానికి. కాబట్టి ఒక విద్యార్థి అన్న వ్యక్తి స్టేజ్ భయపడదు, వచ్చి మాట్లాడు. అక్కడ చాలా మాట్లాడుతుంటాం మనం, చెవులు కొలిగేస్తుంటాం పక్కపడదు, కానీ పిలిచి స్టేజ్ మీద మాట్లాడడం అంటే ఏం మాట్లాడదు. కాబట్టి విద్యార్థికి కావాల్సిన రెండవ లక్షణం బాగా మాట్లాడడం. దానికి చాలామంది మాట్లాడలేరు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ మీద వాటర్ సప్లై కోసం ఒక బ్రహ్మాండమైన ట్యాంక్ పెట్టాము, ఉంది కదా ట్యాంక్ పైన. దాని నుంచి కింద ఏం తీసుకొచ్చారు, పైప్ తీసుకొచ్చారు, తీసుకొని ట్యాప్లన్నీ బ్రహ్మాండంగా కట్టారు. ఆ ట్యాప్లు తిప్పుతున్నారు కానీ నీళ్లు రావట్లేదు. ఏంటి కారణం? ట్యాంకులో నీళ్లు లేదు. కాబట్టి మీరు ఎంత తిప్పినా కూడా ట్యాంకులోంచి నీళ్లు రావు. అదేవిధంగా ఇక్కడ ఏమీ లేకుంటే ఇక్కడి నుంచి కూడా ఏమీ రాదు. కాబట్టి మాట్లాడాలంటే మనకు ఇక్కడ మెటీరియల్ ఉండాలి. ట్యాంక్ ఫుల్ అయితే, ఈ బ్రెయిన్ ఫుల్ అవుతే అప్పుడు ఇక్కడ నుంచి మీకు నోరు మీద మాట్లాడతారు. ఇక్కడ ఏమీ లేకుండా కేవలం మన సబ్జెక్ట్స్ మీద మాత్రమే కూర్చుంటే పరీక్షలో మీకు రేపు ఇంటర్వ్యూస్లో కానీ వీటిలో మేము ఎవరు ఏం అడగరు. దీని గురించి విషయాలు అడుగుతారు. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఏమన్నా చెప్పండి, అదేంటి అంటారు. కాబట్టి మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనం చక్కగా కాబట్టి రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడగలిగే కెపాసిటీ, స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం, ఆరు ఒక విషయం మీద చక్కగా చెప్పడం అన్నది రావాలి. మూడవది వర్చస్వ అంటే విజడం, జ్ఞాన సంపద. ఇవి ఎప్పుడు వస్తాయంటే మన క్లాసు పుస్తకాలు కాకుండా మిగతా పుస్తకాలు కూడా చదవగలగాలి. ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతారు మిగతా పుస్తకాలు, క్లాసు పుస్తకాలు వదిలేసి? చాలా తక్కువ చేతులు మాకు పైకి కనిపిస్తాయి. పర్వాలేదు, గుడ్. కాబట్టి వీలైన అప్పుడు కూడా పుస్తకాలు చదవాలి. మెయిన్గా చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే కథల పుస్తకాలు, ఆ తర్వాత వ్యక్తుల యొక్క చరిత్రలు, జీవిత చరిత్రలు చదవాలి. చాలా విషయాలు మనకు తెలుస్తాయి, అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్యశోధన అనే పుస్తకం చదివారా?
మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అంటే మన మహాత్మా గాంధీ గారు. అందులో ఆయన రెండు మూడు ఉదాహరణలు ఇచ్చారు. అందులో ఇచ్చిన మొదటి ఉదాహరణ, ఆయన స్కూల్లో చదువుతుంటాడు, ఐదవ తరగతిలో చదువుతున్నప్పుడు స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ళకి డిక్టేషన్ పెట్టి ఐదు పదాలు ఇస్తారు. ఇచ్చి డిక్టేషన్ చెప్తుంటే గాంధీ గారికి కెటిల్ అనే పదానికి స్పెల్లింగ్ రాదు, కెటిల్. అప్పుడు వాడు మాస్టర్ వెనకాల నిలబడి చిన్నగా కాలుతో మహాత్మా గాంధీని గారిని, అంత చిన్న కుర్రవాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, కాలుతో కొట్టి పక్కవాడితో చూసి రాయమని చెప్పాడు. అప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన దీంట్లో రాస్తాడు, నేను ఈ స్థాయిలోనే నేను మోసగిస్తే నేను పెరిగిన తర్వాత ఒక పెద్ద మోసగాడిగా నేను తయారవుతాను, కాబట్టి నాకు రాదంటే నేను రాదు అని చెప్తాను కానీ నేను కాపీ కొట్టను అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను అది రాస్తాడు. ఇటువంటి విషయాలు మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా వాడి నాన్నగారు శ్రవణ కుమారుడి కథ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని కొనుక్కొస్తారు. మహాత్మా గాంధీ గారి నాన్నగారు ఆ టేబుల్ మీద పెడతారు. మహాత్మా గాంధీ గారు ఆ పుస్తకం చదువుతారు. శ్రవణ కుమారుడు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు గుడ్డివారుగా ఉంటారో వాళ్లను తీర్థస్థలాలు చూపించాలని చెప్పేసి కావడి కట్టుకొని వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు నేను ఈ పుస్తకం చదివిన తర్వాత నేర్చుకున్న విషయం ఏంటంటే మనం తల్లిదండ్రులకు సేవ చేయాలి, తల్లిదండ్రుల మనసులను నొప్పించకూడదు, వాళ్లకు సేవ చేసే బాధ్యత పిల్లలుగా మన మీద ఉంది అని చెప్పేసి ఆయన నేర్చుకుంటాడు. కాబట్టి ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు మనకు అనేక విషయాలు తెలుస్తాయి. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆ పుస్తకం చదవండి, దానిలో ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు. కాబట్టి మన జ్ఞానం పెంపొందించాలంటే పుస్తకాలతో పాటు మిగతా పుస్తకాలు కూడా చదవగలగాలి. ఇది మూడవ క్వాలిటీ మనకు కావాల్సింది. ఎప్పుడు గైడ్ మెటీరియల్ చదవద్దు. గైడ్స్ అండ్ మెటీరియల్స్ ప్లీజ్ డోంట్ స్టడీ. టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివి ఎవరైతే చదువుతారో వాళ్ళలో జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది, నేర్చుకోండి. అదర్వైజ్ మెటీరియల్ వల్ల గైడ్ల వల్ల ఏం ఉపయోగం రాదు. ఇది మూడవది. నాలుగవది స్మృతివాన్, అంటే గుర్తు తెచ్చుకునే విషయాలు, రిమెంబరింగ్. ఇది చాలా ముఖ్యం. మనం చాలా విషయాలు మర్చిపోతుంటాం, కాబట్టి రిమెంబరింగ్ మెమరీ పెంచాలంటే మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సుడుకో అనే ఒక గేమ్ వస్తుంది, చూసారా ఎప్పుడైనా పేపర్? అది వీలైతే రోజు కూడా చేసేది. మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే మెమరీ అద్భుతంగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పజిల్స్, ఒక వర్డ్ ఇచ్చేసి దాంట్లో రెండు మూడు లెటర్స్ తీసేస్తారు, అది ఎన్నుకోమని. చిన్నగా టైం ఉన్నప్పుడు ఇది చేయండి, లేకుంటే చిన్నది మనం ఇది చేసుకుంటామా, ఏమంటాం మీరు ఏమంటారో తెలియదు నాకు, కానీ రాళ్ళు పెట్టుకొని ఆడతాం, ఒక లైన్లో రావాలి. అలాంటివి చెస్ గేమ్ కానీ. కాబట్టి కొంత టైం, మీ టైంలో కొంత టైం మీకు ఉపయోగిస్తే మెమరీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి స్మృతివాన్. తర్వాత ధృతివాన్, అంటే ధైర్య సాహసాలు ఉండాలి, ధైర్యం మనలో ఉండాలి. ధైర్యం ఉండాలంటే మీరు చదవాలంటే సర్దార్ పటేల్ గారి జీవిత చరిత్ర చదవాలి. సర్దార్ పటేల్ ఆయన చిన్నప్పుడు, అప్పుడు ఆ కాలంలో డాక్టర్స్ అంత ఎక్కువగా ఉండేవాడు, చిన్నగా ఏమైనా కురుకులు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటే ఒక ఇనుప దీన్ని రాడ్ని తీసుకుని దాన్ని వేడి చేసి దాని మీద వాతలు వేసాడు. అది సర్దార్ పటేల్ వాళ్ళ జీవిత చరిత్రలో రాసుకున్న విషయం. చిన్న పిల్లవాడు సర్దార్ పటేల్ ముద్దుగా ఉన్నాడు, వెళ్ళి చేతి మీద అయినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు అనవసరమే, చాలా చిన్న పిల్లవాడే చాలా బాధపడతాడని చూస్తుంటే సర్దార్ పటేల్ చేతిలో తీసుకుని తనకు అది పెట్టుకోగలిగాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇవి ధైర్య సాహసాలు ఇవి అనమాట. కాబట్టి విద్యార్థులుగా మీలో కూడా ధైర్య సాహసాలు ఉండాలి, ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోగలగాలి. రేపు పెరిగిన తర్వాత మీరు ధైర్యంగా మాట్లాడే వాళ్ళుగా తయారవ్వాలి. కాబట్టి మీకు కావాల్సిన ఐదవ లక్షణం వచ్చేసి ధృతివాన్, అంటే ధైర్య సాహసాలు ఉండేవాడు. ఆ తరువాత కృతివాన్, అంటే క్రియేటివ్గా ఉండడం. ఇది చాలా ముఖ్యం. క్రియేటివ్ అంటే కొత్త ఆలోచనలు. ఇందాక నేను చాలా ఉదాహరణలు ఇచ్చాను. ఈ ధైర్య సాహసాలతో పాటు ఈ కొత్త ఆలోచనలు ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి స్కూల్లో అటువంటి వాతావరణం కల్పించగలరు. ఒక స్కూల్లో గురించి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఒక సినిమా తీశాడు శ్యామ్ బెనగల్ అని ఒక డైరెక్టర్. అతను ఏం చేశాడంటే స్కూల్ గేట్ ముందు కెమెరాలు అవి వేసి, ఎవరికి తెలియదు కెమెరాలు ఉన్నాయి, అదేం చూస్తుందంటే పిల్లల కాళ్ళ మీద ఆ కెమెరాలు ఉంటాయి. అంటే స్కూల్కి వచ్చేటప్పుడు పిల్లలు ఎలా వస్తున్నారు, స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారని స్టడీ చేసి
మామూలుగా స్కూల్ బెల్ కొట్టగానే ముందు ఉదయం అయ్యో స్కూల్ మొదలైందే అని చెప్పేసి కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు. సాయంత్రం 4:30 బెల్లు కొట్టగానే పరిగెత్తిపోయారు. దీన్ని అబ్జర్వ్ చేసి కొన్ని స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఉదయం స్కూల్ ఎప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు తెరుస్తారా అని చెప్పి పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. సాయంత్రం బెల్లు కొట్టగానే అయ్యో స్కూల్ అయిపోయిందా, ఇంకా కొంచెం సేపు స్కూల్ ఉంటే బాగుండేది అని చెప్పేసి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళారని ఆయన రెండు రకాలుగా తయారు చేశాడు స్కూల్స్. కాబట్టి స్కూల్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, రెండవ అంటే వచ్చేటప్పుడు మనం తొందరగా రావాలి, వెళ్ళేటప్పుడు అయ్యో స్కూల్ ఎప్పుడు అయిపోయిందా అన్న ఫీలింగ్ మనలో రావాలి. కాబట్టి అటువంటి వాతావరణాన్ని మనం క్రియేటివిటీ ద్వారా మనం తయారు చేయగలం. కాబట్టి అటువంటి మనం కోరుతున్నాము. తర్వాత నంబర్ వన్ 7వ క్వాలిటీ, ఇది చాలా ముఖ్యమైన క్వాలిటీ. నంబర్ వన్ అంటే చాలామంది ఏంటంటే చదువుతున్న కొద్దీ వాళ్ళలో గర్వం పెరుగుతుంది, వాళ్ళలో పొగులు పెరుగుతుంది, మేమేదో సాధించామని కాళ్ళ ఎగరేసుకుంటూ ఉంటాం. అది మంచి విద్యార్థి లక్షణం కాదు. మీరు పెరిగే కొద్దీ కూడా మీలో వినయం పెరగాలి. పెద్దలు కనిపించినప్పుడు చేతులెత్తి నమస్కరించాలి, గురువులు కనిపించినప్పుడు చేతులెత్తి నమస్కరించే సంస్కారం భారతదేశ సంస్కారం అన్నమాట. దీన్ని మనం మర్చిపోకూడదు. మనం ఎంత పెరిగినా కూడా మనం అంత వినయంగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి. పెద్దలు కలిస్తే పాదాభివందనం చేసే సంస్కారం మనలో రావాలన్నమాట. అది ముఖ్యమైన, అది నిజమైన చదువుకు ఉదాహరణ. లేకుంటే అందుకనే ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది, ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్, అంటే సాధారణ ఖాళీగా ఉన్న గిన్నెలు ఎక్కువ శబ్దం చేస్తాయి. అదే కుండలో మన రాగి బిందెలో నీళ్లు పూర్తిగా పెట్టి దాని మీద కొట్టండి, శబ్దం ఎక్కువ రాదు. నీళ్ళన్నీ తీసేసి కొడితే శబ్దం ఎక్కువగా వస్తుంది. అందుకని ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. కాబట్టి ఏ విధంగా మీరు పూర్ణంగా తయారవుతాయో అప్పుడు మనలో అంత వినయం మనలో ఉండాలి. కాబట్టి ఇది ముఖ్యమైన క్వాలిటీ. నంబర్ వన్ అంటే వినయంగా ఉండడం. తర్వాత జిజ్ఞాసువ 8వ క్వాలిటీ. జిజ్ఞాసువ అంటే ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యం. అందువల్ల మీరు ఇది నేర్చుకోండి, ఏదైనా విషయం తెలియకుంటే వెంటనే ప్రశ్నల రూపంలో మనం మాస్టర్ని అడగలగాలి, పెద్దలను అడగలగాలి, లైబ్రరీలోకి వెళ్ళి ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు మనం వెతకగలగాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రశ్నించే విధంగా మనం తయారవుతామో అప్పుడు మనం సైంటిస్టులుగా తయారవుతాము. చాలా విషయాలు మనకు తెలియకున్నా కూడా మనం ఎందుకు అడగాలి, ఎవరేమనుకుంటారు, ఇలా అనుకుని మనలో ఉన్న అనేక డౌట్స్ని మనం అడగం. కాబట్టి విద్యార్థులు, నిజమైన విద్యార్థులు నేర్చుకోవాల్సిన 8వ క్వాలిటీ ఏంటంటే జిజ్ఞాసువ అంటే ప్రశ్నలు అడుగుతూ దాని నుంచి చేయాలి. ఫైనల్గా ఉత్సాహవాన్ అంటే ఉత్సాహంగా ఉండాలి విద్యార్థి. ఇప్పుడు మీరు ఎంత, మీ వయసులు ఎంత ఉంటే అది 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు. ఎంత యాక్టివ్గా ఉండాలంటే యూ షుడ్ బి ఆల్వేస్, అంత ఎనర్జీ మనలో ఉండాలి. ఆ ఎనర్జీని మంచి మార్గంలో మనం ఉపయోగించాలి, గేమ్స్ ఆడుకోవడం ఇలాంటివన్నీ చేయాలి. కాబట్టి మనం కేవలం మార్కుల షీట్లతో రాకుండా ఈ 9 క్వాలిటీస్ ఏవైతే నేను చెప్పానో ఈ 9 క్వాలిటీస్ యొక్క మార్క్షీట్తో కూడా మనం ముందుకు రావాలన్నమాట. ఈ మార్క్షీట్ చాలా ముఖ్యమైనది. ఈ మార్క్షీట్ మీరు మిమ్మల్ని రేపు ముందుకు నడిపించే మార్క్షీట్. కాబట్టి శుభ్రంగా ఉండడం, తర్వాత చక్కగా మాట్లాడగలగడం, తర్వాత విజ్డమ్, క్లాస్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవడం, తర్వాత గుర్తింపు శక్తిని గ్రహణ శక్తిని పెంచుకోవడం, దాన్ని బట్టి మెమరీ గేమ్స్ అవన్నీ ఆడటం, తర్వాత ధైర్య సాహసాలతో ఉండడం, తర్వాత క్రియేటివ్గా ఉండడం అంటే చిన్న చిన్న ప్రయోగాలు ఇలాంటివన్నీ మనం చేసుకోగలగాలి, ఆ తర్వాత వినయంగా ఉండడం, పొలైట్నెస్ అంటాం దాన్ని నంబర్ వన్ అంటాం, ఆ తర్వాత జిజ్ఞాసు వన్ తెలియని విషయాల గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళడం, ఫైనల్గా ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి ఈ 9 లక్షణాలు మీ చదువుతో పాటు ఈ 9 లక్షణాలు కూడా మీకు జోడైనప్పుడు ఎలాగైతే మనం చెట్టు కొమ్మకు చెట్టు బాగా పెరగాలంటే చెట్టు పాటు ఒక చిన్న కర్రను కూడా సహాయం ఇస్తాం అన్నమాట, అప్పుడు ఆ చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఈ 9 లక్షణాలు నేను ఏవైతే చెప్పానో మీ పెరుగుదలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఒక మహావృక్షంలాగా తయారు చేసే ప్రయత్నం ఈ 9 గుణగణాలు చేస్తాయన్నమాట. కాబట్టి ఇవి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ 9 విషయాల గురించి కూడా మీరు కేంద్రీకరించండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రిజల్యూషన్, మామూలుగా రిజల్యూషన్ అంటారు, కొత్త సంవత్సరంలో మీరు ఏం చేయబోతున్నారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో నేను ఈ గుణగణాలన్నీ కూడా నేర్చుకుంటాను. ఇవి రాసుకోండి, నేను ఇవన్నీ సార్కి పంపిస్తాను. నేను ఆయన చేసి
మాస్టర్లు కూడా దీని గురించి ఏ విధంగా మనకు ఉండాలి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఇటువంటి విద్యార్థులను కనుక మనం తయారు చేస్తే రేపు మీరు నడుస్తుంటే స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి మీ ఊరు బోధనంతా మాట్లాడుకోవాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ మీ గ్రామం అంతా మాట్లాడుకోవాలి. స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, మనం ఈ కాలేజీలో చదివిన విద్యార్థులంగా ఉండాలని చెప్పేసి మొత్తం ఊరు ఊరు మాట్లాడుకోగలగాలన్నమాట. అది చాలా ముఖ్యం. ఎందుకంటే అల్లరి చేసేవాడు స్టూడెంట్ కాదు, సహాయపడేవాడు స్టూడెంట్, ధైర్య సాహసాలు ఉన్నవాడు స్టూడెంట్, వినయంగా ఉండేవాడు స్టూడెంట్. అటువంటి లక్షణాలను కనుక మనం పెంపొందింపజేసుకెళ్తే మీకు మాత్రమే కాకుండా మన 25 సంవత్సరాలుగా ఈ వెలుగుతుందన్న ఈ స్కూల్, ఏ శ్రీ విజయసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రజలు అనుకోవాలి. పిల్లవాళ్ళని స్కూల్లో పంపించాలి, ఈ కాలేజీలోకి పంపించాలి, వీళ్ళు ఈ విధమైన పౌరులుగా తయారవుతారు అని చెప్పేసి అనుకుంటారంట. కాబట్టి ఆ విధంగా మీరు తయారవుతూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ చాలా స్కూల్స్కి నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ నన్ను అడుగుతుంటారు, సార్ మా జీవిత లక్ష్యాలు ఏముండాలి, మా గోల్స్ ఏముండాలి అని చెప్పి నన్ను చాలామంది అడుగుతుంటారు. కాబట్టి విద్యార్థులకు కావాల్సిన 3 లక్షణాలు నేను చెప్తాను. మొదటి, మా వల్ల మా తల్లిదండ్రుల పేరు, మా ఊరి పేరు, మా రాష్ట్రం పేరు, మా దేశం పేరు గొప్పగా అందరూ అనుకోవాలి అన్నది మీ మొదటి లక్ష్యం అవ్వాలన్నమాట. అంటే మీ వల్ల మీ అమ్మా నాన్నలకు పేరు రావాలి. రేపు సార్ మీ అమ్మా నాన్న అనిపించి మీ వాడు గొడవ చేస్తున్నాడండి, అల్లరి చేస్తున్నాడండి, సరిగ్గా చదవట్లేదండి, ఇలాంటి కంప్లైంట్ చేస్తే అమ్మా నాన్నలు బాధపడరు. ఇలాంటి వాడికి ఎందుకు జన్మనిచ్చామరా అని అమ్మా నాన్నలు బాధపడరు. అమ్మా నాన్నలు ఎప్పుడు గర్వంగా మన పేరు తీసుకోవాలి. మాస్టర్ గారు మీ వాడు బ్రహ్మాండమైన విద్యార్థి అని చెప్పి మీ అమ్మా నాన్నని పిలిస్తే ఎంత గర్వంగా వాళ్ళు బయటికి వెళ్తారు. కాబట్టి ఆ విధమైన విద్యార్థులుగా నేను తయారవ్వాలన్నది మొదటి లక్ష్యం మీరు పెట్టుకోవాలి. రెండవ లక్ష్యం మీకు ఉండాల్సింది, ఒకనొక రోజు నా జీవితంలో నాకు కానీ మా తల్లిదండ్రులకు కానీ కృష్ణమోహన్ సార్ ఫోన్ రావాలి, వచ్చి మా స్కూల్లో విజయసాయి ఇన్స్టిట్యూషన్స్లో ఒక గొప్ప ప్రోగ్రాం జరుగుతుంది, ఆ ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి మీకు ఫోన్ రావాలి. అది మీకు కావాల్సిన రెండవ విద్యార్థులు నేర్చుకోవాల్సిన రెండవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్కి చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మీరు అందరూ అనుకోవాలన్నమాట. ఇంతమంది ముఖ్య అతిథులుగా స్కూల్కి కాలేజీకి రాగలిగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచించండి, బాగుండదా లేదా? ఈరోజు ఈ స్కూల్లో చదువుకోలేదు, ఈ కాలేజీలో చదువుకోలేదు, కానీ ఇక్కడ వచ్చి చదువు ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నప్పుడు నాకే ఎంతో ఆనందంగా ఉంటే, ఇదే స్కూల్లో కనుక నేను చదువుకుని ఉంటే, ఇదే స్కూల్కి సార్ నన్ను పిలిచి మాట్లాడమని చెప్పమని అంటే అప్పుడు ఇంకెంత ఉత్సాహం ఉండేది నాకు ఆలోచించదు. ఆ ఉత్సాహాన్ని మీరు తీసుకుంటారు, ఆ ఉత్సాహాన్ని మీరు తీసుకుంటారు. నేను చదివిన స్కూల్కి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను, నేను చదువుకున్న శ్రీశైలం ప్రాజెక్ట్ హై స్కూల్కి జూనియర్ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను, నేను చదువుకున్న ఎన్ఐటి వరంగల్కి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. ఆ అనుభూతే వేరు, జీవితంలో ఆ అనుభూతి ఒకసారి రావాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి మీ అందరూ కూడా అది లక్ష్యంగా ఉంచుకొని మన జీవిత గమనాన్ని కనుక మనం మార్చుకుంటే బ్రహ్మాండమైన ఆనందాన్ని మనం చేస్తాం. మూడవ ముఖ్యమైన లక్షణం, మీరు ఫైనల్గా ఫైనల్ గోల్ మీకు ఏముండాలంటే, అబ్దుల్ కలాం గారు చెప్పేవాడు మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలంటారు. మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి. మామూలుగా ఏదో మనం సంతకం ఎక్కడ చేస్తాం, కానీ మీ సంతకం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. మీ సంతకం కోసం ప్రజలు ఎదురు చూస్తూ స్కూల్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడిని అడిగితే మామూలుగా మీ రోల్ మోడల్ ఎవరంటే సినిమా వాళ్ళ పేరు. మామూలుగా మొన్న ఒక పిల్లవాడి దగ్గరికి స్కూల్కి వెళ్తే, సార్ నాకు ప్రభాస్ చాలా ఇష్టం సార్, నేను వాడిని పిలిచాను, ప్రభాస్ నాకు మన మిత్రుడు, నేను మీ ఇంటికి తీసుకురానా. సార్ సార్ థ్యాంక్ సార్, ఏం చేస్తావా? ఏం లేదు సార్, బాహుబలి గురించి మాట్లాడతా, ఎట్లా ఏనుగెక్కాడు, ఎట్లా బాణం వేశాడు, ఇవన్నీ నేను తెలుసుకుంటాను. ఆ తర్వాత ఫోటో తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. నేను ఆ పిల్లవాడికి చెప్పాను, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి కావాలంటే ప్రభాస్ లైన్లో నిలబడి నీ సంతకం కోసం ఎదురు చూడాలరా, ఆ విధంగా నువ్వు తయారవ్వాలి అని చెప్పి ఆ పిల్లవాడిని చెప్పాను. అది మన జీవితంలో ఉన్న మూడవ విషయం. మనం ఎవరి సంతకం కోసం అయితే ఈరోజు ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా సంతకం కోసం ఎదురు చూడాలని మీరు అనుకున్న రోజున చూడండి ఏ విధంగా ఉంటుంది మీ భవిష్యత్. కాబట్టి ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి జీవితంలో.
మీ వల్ల మీ అమ్మా నాన్నలకు పేరు రావాలి, మన గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు రావాలి. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ఒకానొక రోజు నేను ముఖ్య అతిథిగా వస్తాను, నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటానని మీరందరూ అనుకున్న రోజున భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నాను. భారతదేశానికి తిరుగు లేదు, భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మారగలదన్నమాట. ఆ బాధ్యత మనందరి మీద ఉంది, అది గుర్తుపెట్టు. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే అబ్దుల్ కలాం గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, కొంత సర్వీస్ అయిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఎక్కడ యువతరం ఉందో వాళ్ళ చేయి పట్టుకొని మార్గదర్శనం చేస్తూ ఉండాల్సి వస్తే ఉద్యోగాన్ని వదిలేయన్నారు. ఆయన మార్గదర్శనం తీసుకున్నారు, 28 సంవత్సరాలైతే ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసారు. నా పని రోజుల నుంచి ఇదే పని. ఈరోజు ఉదయం చాలామంది పిల్లల్ని కలిశాను, ఎయిర్ పొల్యూషన్ అనే ఒక సెమినార్లో వెళ్ళి చాలామంది పిల్లల్ని కలిశాను. మళ్ళీ ఇక్కడ వరకు ప్రయాణం చేసి మళ్ళీ రేపు మిర్యాలగూడలో, ఆ తర్వాత వచ్చేసి విజయవాడలో, ఈ విధంగా తిరుగుతుంటారు. మా ఆశ ఏంటంటే ఒక కలాం ఎక్కడో ఉంటాడు కదా ఈ అందరిలో అన్నది మా ఆశ. ఆ కలాంను మనం బయటికి తీయాలన్నది మా ఆశ. 100 మంది కలాములు అంటే ఇంకా చాలా ఆనందం, 1000 మంది కలాములు అంటే ఇంకా చాలా ఆనందం. కాబట్టి మీలో, మీ అందరిలో దాగి ఉన్న వ్యక్తులను బయటికి తీసుకురావాలన్నది మా తపన. కాబట్టి ఆ తపనతో ఈరోజు వచ్చాను. మీలో ఉన్న క్రమశిక్షణ చూశాను, మీలో ఉన్న ఏదో సాధించాలన్న తపన మీలో ఉంది. కాబట్టి తామర పూలుగా మీరు ఎప్పుడు దేని గురించి భయపడదు. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి మీరు అంటారు. కాబట్టి బోధనలో, ఈ స్కూల్లో, కాలేజీలో చదువుతున్న మీరు గొప్ప గొప్ప విజయాలు సాధించాలి, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళాలి, ప్రజలందరికీ మీరంతా ఆదర్శప్రాయులుగా తయారవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మా మిత్రుడు కృష్ణమోహన్ గారికి, మల్లికార్జున ప్రసాద్ గారికి, చక్రవర్తి గారికి, మిగతా సభ్యులకు, టీచింగ్ స్టాఫ్కి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది 2020 ఈ సంవత్సరమే వేరేగా ఉంది. 2020 మీరంతా 2020 మ్యాచ్లు మీరు ఇష్టపడతారు కదా, 20 ఓవర్లు అయిపోవాలి. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితాల్లో కూడా ఒక 2020, ఎందుకంటే మనం ఎప్పుడు విజన్ 2020 మాట్లాడేవాళ్ళం, కలాం గారు 2020 విజన్ అనేవాడు. ఆ సంవత్సరం వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎన్ని విజయాలు మనం అందరం కలిసి చేస్తామో మన దేశానికి కూడా అంత విజయం సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి మనం అందరం ఒక జట్టుగా ప్రయత్నిస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశంగా గుర్తించే విధంగా నా వంతు కర్తవ్యం, నేను ఏం చేయగలను అన్నది నేను అందరూ ఆలోచించగలను. అందుకని కలాం గారు మాకు చెప్పేవాడు, 20-25 సంవత్సరం అయిన తర్వాత ప్రపంచ దేశాలు ఏమనుకోవాలంటే, దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని ప్రపంచ దేశాలతో అనిపించగలిగే స్థాయికి భారతదేశాన్ని మనం తీసుకురావాలి అని ఆయన చెప్పేవారు. అందువల్ల ఆ స్థాయికి మనం తీసుకురావాలి. దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు, ఈ విధంగా మనం మిగతా దేశాలతో అనిపించాలి. ఆయన మాకు ఉదాహరణ చెప్పేవారు. లక్ష్మీనారాయణ ఈ మధ్య స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారా, పిల్లలు టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారని. ఆ టీషర్ట్ల మీద ఏం రాసిందంటే న్యూయార్క్ అని రాసింది, ఆ టీషర్ట్ల మీద లండన్ అని రాసింది, ఆ టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసింది. ఆ వేసుకొని మన పిల్లలు తిరుగుతున్నారు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే, లండన్లో ఉన్న యువతరం, అమెరికాలో ఉన్న అమెరికా యువతరం, లాస్ ఏంజలస్లో ఉన్న అక్కడ యువతరం టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్ ఇండియా అని రాసి ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను తయారు చేయాలి అన్నాను. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయగలం. ఎందుకు తయారు చేయలేం? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నది ఏది లేదు, ప్రతిదీ సాధ్యమే. కానీ మనం అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి చక్కని యాటిట్యూడ్, చక్కని డిసిప్లిన్, ఆ తర్వాత భారతదేశాన్ని ప్రేమించే తత్వం, ఐ లవ్ ఇండియా అనే భావనలు మనలో పెట్టుకొని కనుక ముందుకు వెళ్తూ మన విలువలను పెంచుకుంటూ, ఏ విధంగా పిల్లవాడు టీషర్ట్ విలువను పెంచుకుంటూ వెళ్ళాడో ఆ విధంగా మన విలువలను కూడా మనం పెంచుకుంటూ, సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ, సెకండ్, నిమిషము, గంట, రోజు, నెల, ఇవన్నీ కూడా ఎక్కడా వేస్ట్ చేయకుండా మనమందరం కనుక ఆలోచిస్తూ చేస్తున్న పని మీద 100కి 100 శాతం పెట్టిన శ్రీనివాస రామానుజం 1729 ఏ విధంగా అతను కాన్సన్ట్రేట్ చేసి ఆ విధంగా బయటకు వచ్చాడో, ఈ 9 గుణగణాలు ఏవైతే మనకు కావాలో ఇవన్నీ కనుక ఒక్కసారి స్మరించుకుంటూ మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే నథింగ్ కెన్ స్టాప్ అస్.
ఏది మనల్ని ఆపలేదు. ఆ విధంగా మనం ముందు పెడతాం. ఎందుకంటే ఎటువంటి హిల్లరీ అన్నాడు, నువ్వు రాయివే, నేను మనిషిని, నేను ఎదుగుతాను, నువ్వు ఎదగలేవు, నేను ఎదుగుతాను, వచ్చి విజయం సాధిస్తాను అని ఎటువంటి హిల్లరీ గట్టిగా చెప్పాడు అన్నాడు. ఆ విధంగా మనల్ని మనం మార్చుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. జై హింద్. CBS college. Actually, I am very appreciated to serve and expected CV Lakshmi Narayana Garu and expected teachers and my dear friends. Good evening to one and all. And myself, I want to reach my goal by saying of his words. I really got an appreciation about him. I want to say one proverb. Kal kare so aaj karo, aaj kare so ab. Pal mein pralay hoyenge, bhavri karenge kab. ఎప్పుడైతే మనము రేపటి పని చేయాలనుకుంటామో అది ఈరోజే చేయాలి. ఎల్లుండి పని చేయాలనుకుంటామో అది కూడా ఈరోజే చేయాలి. దానివల్ల మనం టైం స్టెన్స్ని ఫాలో అవి మనకి టైం అనేది దొరుకుతుంది. దానివల్ల మనం ఎన్నో పనులు చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. ముఖ్య అతిథి శ్రీ జూనియర్ కళాశాల జాయింట్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. జడ్జి గారు వచ్చారు కాబట్టి నా జీవితంలో కోర్టులో వచ్చిన ఒక అనుభవం నేను చెప్తాను. ఎందుకంటే నేనే చెప్తాను సార్, రెండు నిమిషాలు కూర్చొని సార్. ప్లీజ్. కథలు ఎందుకు చదువుతుండాలని చెప్పి నేను మొన్న బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను హైదరాబాద్. అందరూ చూస్తున్నారు నేను ఏ పుస్తకాలు చదువుతున్నాను కొనుక్కుంటానని చెప్పేసి. టీవీ వాళ్ళు కూడా నా ఎప్పటి కెమెరా తీసుకుంటాను. నేను వెళ్ళి పెద్ద బాల శిక్ష, పేదరాశి పెద్దమ్మ కథలు ఇవన్నీ కొనుక్కొని వచ్చుకున్నాను. మిత్రలాభం, మిత్రభేదం, పంచతంత్ర కథలు ఇవన్నీ తెచ్చుకొని చదువుతుండాలి. అవి ఎందుకంటే ఎక్కడో చూడడం మనకు ఉపయోగపడుతుంది. అది సార్ ఈరోజు వచ్చారు కాబట్టి కోర్టు విషయంలో నాకు జరిగిన అనుభవం ఇది. ఎక్కడ నాకు ఉపయోగపడింది అని చెప్పడానికి, నేను ఒక కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఒక మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన అడ్వకేట్ లాయర్ అంతా ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత, సార్ నేను కథ చెప్తాను అన్నారు. జడ్జి గారు ఓకే కథ చెప్పండి అన్నారు. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టి ఒక విమానం వెళ్తోంది. వర్షాకాలం సమయం, మేఘాల్లోంచి వెళ్తోంది విమానం. మేఘాల్లో వెళుతున్నప్పుడు విమానం మామూలుగా కదులుతూ ఉంటుంది కాబట్టి అందరూ భయపడిపోయారు. విమానం ఏమైనా పడిపోతుందేమో, విమానానికి యాక్సిడెంట్ అవుతుందేమో. కానీ ఒక చిన్న అమ్మాయి కూర్చుని బ్రహ్మాండంగా బొమ్మలతో ఆడుకుంటుంది. కొంతసేపు అయిన తర్వాత విమానం ఆ మేఘాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. మేము ఇంత పెద్దవాళ్ళమే, మేమే ఇంత భయపడ్డామే, ఈ చిన్న పిల్ల ఏమాత్రం భయపడకుండా బాగా బొమ్మలతో ఆడుకుంటుంది కాబట్టి. అందరూ వెళ్ళి అడిగారు అంటే అమ్మాయి ఏమైందంటే, ఈ విమానం పైలట్ మా నాన్నగారు, ఆయన ఎంత బాగా విమానాన్ని నడుపుతాడో నాకు తెలుసు కాబట్టి ఎంత కష్టంలో ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఆయన నడుపుకుంటూ బయటకు వస్తాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, మాకు ఆయన మీద అంత విశ్వాసం ఉంది, ఆయన మీద అంత విశ్వాసం ఉంది అంటే మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పాడు. చెప్పగానే మా సైడ్ ఉన్న లాయర్లందరూ కూడా సార్ మంచి కథ చెప్పేశారు వాళ్ళు కాబట్టి జడ్జి గారు ఏమన్నా వాళ్ళ మీద నిర్ణయం ఇస్తారేమో వాళ్ళ తరఫున, మనం కూడా ఒక కథ చెప్తాము. నిన్న మీరు చెప్పండి లాయర్ గారు అంటే సార్ మాకేం కథలు రావు కాబట్టి నేను జడ్జి గారి ముందు నిలబడ్డాను. సార్ ఉన్నారు కాబట్టి మామూలుగా కోర్టులో ఆర్గ్యుమెంట్లు అంతా కూడా అడ్వకేట్లు లాయర్లు చేస్తారు, కథలు ఎవరైనా చెప్పచ్చు కాబట్టి నేను జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఈ కథ చెప్పే అవకాశం నాకు ఇవ్వండి అంటే జడ్జి గారు ఒప్పుకున్నారు. అప్పుడు నేను ఈ కథ చెప్పడం మొదలుపెట్టాను. ఒక ఊరిలో 2 సంవత్సరాల నుంచి వర్షాలు పడట్లేదు, అందరూ కరువుల్లో ఉన్నారు కాబట్టి ఆ కరువు చూసి ఒకరోజు గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకున్నారు రేపు ఉదయం 10 గంటలకు అందరం కలిసి గుడి దగ్గర సమావేశం అవుదాం, అందరం కలిసి భగవంతుడిని ప్రార్థన చేద్దాం వర్షం ఇవ్వడం. సో అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు, మరుసటి రోజు అందరూ వస్తారు. ఒక చిన్న పిల్లవాడు గొడుగు తెచ్చుకుంటాడు. అందరూ అడుగుతారు నువ్వేంటి గొడుగు తెచ్చుకున్నావు అంటే వాడు అంటాడు మనమంతా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు వర్షాన్ని ఇస్తాడు కాబట్టి వర్షం వచ్చినప్పుడు నేను తడిచిపోతాను కాబట్టి తడవకుండా నేను గొడుగు తెచ్చుకున్నాను, దేవుడి మీద నాకు అంత భక్తి ఉంది అని. కాబట్టి జడ్జి గారు మీ మీద కూడా మాకు అంత భక్తి ఉంది అని చెప్పేసి మేము అన్నాము. కాబట్టి వీళ్ళేమో విశ్వాసం ఉందన్నారు, మేమేదో భక్తి ఉంది అన్నారు కాబట్టి మేమే గెలిచాము ఆ కేసులో ఫైనల్గా. కానీ చెప్పడం ఎందుకంటే ఆ సమయానికి మనకు
ఏదో ఒకటి తట్టాలి. కాబట్టి ఆ తట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న చిన్న చిన్న కథలు. ఎక్కడైనా కథ చెప్తే ఎంత 2 నిమిషాలు పడుతుంది కథ చదవడం, కానీ ఆ కథ మనకు ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో, నథింగ్ ఈజ్ యూజ్లెస్. అది ఎప్పుడు మీరు చెప్పారు, చేసే ప్రతి విషయం కూడా, నేర్చుకునే ప్రతి విషయం కూడా ఎక్కడో చోట మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా చదువుతూ ఉండండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకుండండి అని జడ్జి గారిని చూడగానే ఆ అనుభవం గుర్తొచ్చింది. కాబట్టి ఆయన పర్మిషన్తో చెప్పాల్సినట్టు కూడా చెప్పారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.